साहिती प्रियलकु साहिती मित्रुलकु ई कार्यक्रमाने वीक्षिस्तुन्न प्रति ओक्करिकी हृदयपूर्वक नमस्कारमुलु समन्वित साहिती स्रवंती ऐद्वा कोपुरी ट्रस्ट मरियु आंध्र आर्ट्स अकाडमी संयुक्त आध्वर्यंलो प्रयोगात्मकंगा मेमु निर्वहिस्तुन्न ఒక్క క్షణం గమ్యం కథానికల పుస్తక ఆవిష్కరణకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీమతి శాంతిశ్రీ స్నేహ ఇన్చార్జ్ ప్రజాశక్తి వారిని ఆహ్వానిస్తున్నాం. సోషల్ మీడియాని దృష్టిలో ఉంచుకుని ప్రయోగాత్మకంగా 12 నిమిషాలకు ఒక ఎపిసోడ్ చొప్పున నాలుగు భాగాలుగా విభజించిన ఈ కార్యక్రమాన్ని ఎపిసోడ్ 1 2 3 4 గా మీరు వీక్షించవచ్చు. కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ శాంతిశ్రీ గారిని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు మనం ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాం సమన్వయత తరపున. ఈ కార్యక్రమం మాత్రం సాహిత్య శ్రవంతి కోపూరి ట్రస్ట్ ఐద్వా ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సమన్వయత మీ అందరం కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా సమన్వయత రచయితలు ఉషారాణి గారు కోపూరి పుష్పదేవి గారు వాళ్ళ పుస్తకాలను ఆవిష్కరించుకోవడానికి ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. అందులో భాగంగా ఈ రోజు మొదటగా ఒక్క క్షణం పుస్తకాన్ని ఆవిష్కరించుకుందాం. రచయిత కోపూరి పుష్పదేవి గారిని ఆవిష్కర్త సత్యాజి గారిని ఈ పుస్తక పరిచయం చేయడానికి సమంతకమణి గారిని అలాగే ఈ పుస్తకాన్ని आत्मीय सदेश इवाना चलपाक प्रकाश गार अरसवे कृष्ण गारूड वेद आह्वास्ना मुझे आविष्कर्ता प्रजाशक्ति फीचर्स एडिटर सत्याजी गार पुस्तक आविष्क సత్యాజీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పుస్తకం గురించి సత్యాజీ గారి ముందు ఆవిష్కర్తగా రెండు మాటలు మాట్లాడాక సమంతకమణి గారు కథని పరిచయం చేస్తారు పుస్తకాన్ని. ప్రతికూల పరిస్థితులు ఏవైనా వచ్చినప్పుడు అవి మన పాత దారుల్ని మూసేస్తే కొత్త దారులు తెరుచుకుంటాయి. కరోనా ఈ కష్టకాలం చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న సభ సమన్వయత ఐద్వా సాహిత్య శ్రవంతి ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ కోపూరి ట్రస్ట్ ఈ ఐదింటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా ఒక కొత్త వేదికని సృష్టించి ఇప్పటికే అమలులోకి వచ్చిన జూమ్ వేదిక మీద జరుగుతున్న కార్యక్రమాలకు కూడా భిన్నంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కువ మంది రీచ్ కావడానికి అంటే అభిరుచి ఉన్న కొంతమంది ఒక దగ్గర ఏకమై ఇంకా ఎక్కడెక్కడ మిగిలిన అనేక మంది చూడటానికి వింటానికి ఈ వేదిక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ వేదిక మీద ఈ రెండు పుస్తకాలు ఈరోజు ఆవిష్కృతం కావడం అనేది చాలా మంచి పరిణామం. సమన్వయత చాలా కాలంగా మహిళలు ప్రధానంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది. మహిళల సాధికారత వాళ్ళ కొత్త కొత్త ఆలోచనలు ఆవిష్కరించడం ప్రధానంగా చాలా కార్యక్రమాలు చేపట్టింది కొనసాగిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే దీంట్లో సభ్యులైన ఇద్దరు రచయితలు పుష్పదేవి గారు ఉషారాణి గారు వారి కావణం రాసిన కథల్ని రెండు సంపుటాలుగా
ఆవిష్కరిస్తున్నారు. ఈ రెండు పుస్తకాల్లో కూడా సమకాలీన విషయాలు, మన చుట్టూ ఉన్న విషయాలు, కుటుంబపరమైన విషయాలు కథాంశాలుగా ఎంచుకొని రాశారు. సాధారణ ఏ సమస్య అయినా చూసే కోణంలో ఒక మహిళకి ఒక పురుషుడికి ఖచ్చితమైన తేడా అనేది ఉంటుంది. అలా చూసినప్పుడు ఈ రెండు సంపుటాల్లో కూడా ఒక విషయాన్ని వేరువేరు కోణాలు ఎలా చూస్తారు, ఎలా ఆలోచిస్తారు, ఎంత సున్నితంగా వాటిని భావిస్తారో చెప్పడానికి ఈ కథలు చాలా ఉదాహరణలు ఉన్నాయి. పుష్పాదేవి గారి ఒక క్షణాన్ని మనం ఇప్పుడు ఆవిష్కరించుకున్నాం. తర్వాత రెండోది గమ్యం ఆవిష్కరణ ఉంటుంది. ఈ రెండు కథ పుస్తకాలు కూడా నేను చూశాను కథలు. ఇవి దైనందిన కుటుంబంలో వస్తున్న సమస్యల్ని ఒక స్త్రీ కోణంలోంచి, లేదా వర్తమానంలో ఉన్న అనేక విషయాల్ని స్త్రీ కోణంలోంచి ఏ విధంగా చూడొచ్చు అనే దాన్ని చాలా కథలు ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా చాలామంది దగ్గరికి వెళ్ళాల్సినవి, చదవాల్సినవి. దీంట్లో ఈ ఒక క్షణం శీర్షికతో వచ్చిన కథ, దీంట్లో సునంద అనే ఒక మహిళ తన భర్త గురించిన విషయాల్ని తన దృక్కోణంలోంచి, తన ఆలోచనలోంచి ఆలోచిస్తూ ఆఖరికి ఒక పరిష్కారాన్ని, అంటే పరిష్కారంగా అనాలోచితంగానో ఆలోచితంగానో ఒక పరిష్కారాన్ని ఆవిడ చేస్తుంది. అంటే దాన్ని ప్రతీకాత్మకంగా చూడాలి, నిజంగా అలా జరుగుతుందా జరగదా అనేది వేరే విషయం. కానీ ఒక మహిళకి అలాంటి ఆలోచన కూడా వస్తుంది, తన భర్తే ప్రజల పట్ల వాళ్ళని అణచివేయడం ద్వారా తను లబ్ధి పొందడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. ఇలాంటి సంఘర్షణలోంచి ఆమె ఏం చేస్తుంది అని దీంట్లో ముందు మాట రాసిన విహారీ గారు ఒక మాట అన్నారు, ఊహ ఏంటి పద్ధతిలో, అంటే ఆఖరిలో ఒక మనం ఊహించని ఒక కొత్త మెరుపు అనేది కనిపిస్తుంది, ఒక మలుపు కనిపిస్తుంది. ఇలాంటి కథల్లో, ఈ కథలన్నింటిలో అలాంటి మలుపు అనేది ఉంది. ఈ కథలో కూడా ఒక క్షణమనే శీర్షతో వచ్చిన కథలో కూడా అలాంటి మనం ఊహించిన మలుపు అనేది ఒకటి ఉంటుంది. దాదాపు చిన్న చిన్న కథలు చాలా వేగంగా ఒక కొన్ని నిమిషాల్లో ఇలా పుస్తకం తెలిసి ఒక కథని ప్రారంభించి ఒక కొన్ని ఒక రెండు నిమిషాలను పూర్తి చేయొచ్చు. కానీ ఆ చిన్న కథలో ఎలా ఆలోచిస్తున్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. ఈ విధంగా చాలా ఒక రచయిత్రి ఆయా విషయాలకు సంబంధించి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారని చెప్పడానికి ఇది చాలా ఉపయోగకరమైన కథలు ఉన్నాయి. మిగతా వక్తులు ఆ విషయాలను డీటెయిల్గా పరిచయం చేసే సమన్వయంగా మాట్లాడతారు. ఇవి ఏవైనా ఆహ్వానించదగిన కథలు ఇవన్నీ. సమన్వయ తరపున మరిన్ని ఇలాంటి ప్రయోగాలు ప్రయత్నాలు జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ ఆవిష్కరించే అవకాశం ఇచ్చినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన సత్యాజీ గారికి రెండు ముక్కల్లో అయినా కానీ ఇప్పుడు వస్తున్న ధోరణుల్ని ప్రస్తావించిన ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఈ పుస్తకం యొక్క కథా పరిచయాన్ని డాక్టర్ సమంతకమణి చేస్తారు. పుష్పాదేవి గారితో నా పరిచయం దాదాపు ఒక 5-6 ఏళ్ళ నుంచి. మేడం చూడడానికి ఎంతో సాంప్రదాయంగా ఉంటారు, కానీ ఆవిడ పెన్ను పట్టారంటే మాత్రం ప్రగతిశీల భావాలు అలాగా దొరికిపోతూ ఉంటాయి. ఆవిడ ఇప్పటివరకు ఈ కరోనా టైంలో యాక్చువల్గా ఈ పుస్తకం తీసుకురావడం అనేది నిజంగా సాహసమే. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో మరొక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆవిడ ఇంతకుముందు 3 కథా సంపుటాలు, 2 నాని సంపుటాలు, 3 కవితా సంపుటలు కూడా తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఇది 10వదా మేడం? 10వది. ఇందులో మొత్తం 32 కథలు ఉన్నాయి. ఈ 32 కథలు మేము ఎక్స్పెరిమెంటల్గా మొన్న అస్మిత రిలీజ్ చేసినప్పుడు ఒక 30 రచయితలు మా క్రమంలోకి వచ్చారు, కాబట్టి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక కథ పంపించి దాని మీద సమీక్ష చేయమన్నాము. సో అవి కూడా వీడియోలో వస్తాయి. నేను ఒక 3 కథలు మాత్రం రేఖామాత్రంగా చెప్తాను. నాకు ఈ పుస్తకం మొత్తంలో ప్రతి కథకి కూడా ఆవిడ ప్రస్తుత వర్తమాన సమాజంలోని సమస్యల్ని ప్రస్తావిస్తూ చాలా వరకు పరిష్కారాలు చూపించారు. కొన్ని మాత్రం పాఠకుల్ని ఆలోచనల్లోకి వదిలేసే విధంగా ముగించారు. అన్నీ చిన్న చిన్న కథలే, బట్ చాలా ఆలోచనవంతంగా శక్తివంతంగా కథలు మాత్రం ఉన్నాయి. ఇందులో నేను నాకు బాగా నచ్చిన కథ విడాకులు. సహజంగా విడాకులు అని అంటే భార్యాభర్తల మధ్య దాంపత్య జీవనంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే క్రమంలో విడిపోవడం అన్నది మనం విడాకులనే సమాజపరంగా మనకు దృష్టికోణం. కానీ ఈ కథలో వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులిద్దరూ తమ కుటుంబం కోసం ఎక్కువ శ్రమ పడుతూనే ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా అనురాగంగా చూసుకుంటూ ఉంటారు. సహజంగా
భాగస్వామి అనేటప్పటికి ఏంటంటే మనతోనే జీవితాంతం ఉండేవాళ్ళు కదా అని మనం ఒక నిర్లిప్తత ధోరణిలో ఉంటాం. పర్వాలేదులే మన వాళ్ళే కదా అన్నట్లుగా. కానీ అలా నిర్లిప్తత లేకుండా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎంత బాగా టేక్ కేర్ చేసుకోవాలన్న దాన్ని విడాకుల కథలో చెప్పారు. అందులో ఆవిడంటారు ఆకలి జ్ఞానాన్ని చంపేస్తుంది. అది దాని గురించి మనం కనీసం ఒక గంట మాట్లాడవచ్చు. ఆకలి జ్ఞానాన్ని చంపేస్తుంది, నిజమే విచక్షణని కూడా చంపేస్తుంది. అయితే ఈ విడాకుల్లో ఏం చేస్తారంటే వీళ్ళు జీవితం వాళ్ళ జీవితంలో అలసిపోవటమే కాకుండా కొడుకు కోడలకి కుటుంబానికి చేసి 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 అలసిపోయి వాళ్ళు తమ కుటుంబానికి విడాకులు ఇస్తారు. వంశపారంపర్యంగా పూర్వీకుల నుంచి వచ్చిన తాత నుంచి వచ్చిన ఆస్తిని తన కొడుకి మనవడికి ముని మనవడికి అప్పగించేసి వీళ్ళు స్వార్థితంగా సంపాదించిన మొత్తాన్ని ఆ సంపదని మొత్తాన్ని ఒక వృద్ధాశ్రమానికి ఇచ్చేసి కుటుంబానికి విడాకులు ఇచ్చేసి ఆ దంపతులు వెళ్ళిపోతారు. నాకు ఈ కథ చాలా 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 బాగా నచ్చింది మొత్తం మీద. ఆ తర్వాత మరొక కథ భయం భయం. కొత్తగా పెళ్ళవుతుంది సన్నిహితకు, కానీ ఆ అమ్మాయి దాంపత్య జీవితానికి సుముఖంగా ఉండదు. ఎందుకు అని చెప్పి ఒక సైకలాజిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఆ క్రమంలో బయటకు వచ్చే విషయం ఏంటంటే నిర్భయ ఇన్సిడెంట్ ఆ అమ్మాయి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల దగ్గరకు వచ్చే భర్త కూడా ఆ అమ్మాయికి భర్తలాగా కాకుండా ఆ రోజు నిర్భయ ఇన్సిడెంట్లో వాళ్ళు ఎలాగైతే ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి అత్యాచారం చేశారో ఆ అమ్మాయి మానసిక స్థితి ఈ అమ్మాయిలో రిఫ్లెక్ట్ అయ్యి తను ఆ భయం భయంగా బ్రతుకుద్ది. అది ఒకటి నాకు బాగా హార్ట్ టచింగ్గా అనిపించింది ఆ కథ. తర్వాత గణేష నిమజ్జనం గురించి, వినాయక చవితి గురించి ఒక కథ రాశారు. అంటే వాడవాడకి ఒక వినాయకుడు విగ్రహ ప్రతిష్ఠ చేసేసి మైకులు పెట్టి పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని, పిల్లల చదువుని, సమాజంలో జరుగుతున్న ఈ సౌండ్ పొల్యూషన్, ఇవేమీ పట్టించుకోకుండా ఎవరు ఆధిపత్య ధోరణి వాళ్ళు ప్రదర్శించే విధానాన్ని ఆ కథలో ఆవిడ దున్మాడుతూ ఇంతమంది దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని విగ్రహాలు అవసరమా అన్న ప్రశ్నతో ముగించారు ఆ కథని. అదేవిధంగా లాస్ట్ కథ చేదు. సహజంగా పెళ్ళి, ఎంగేజ్మెంట్, రిసెప్షన్ అంటే ఏమనుకుంటామంటే జీవితంలో అతిపెద్ద వేడుక కాబట్టి మన పిఆర్ని మనం ఈ సందర్భంగా కలుసుకోవడానికి ఒక సందర్భంగా చాలామంది భావిస్తారు. అయితే పెడదోరలు పడుతున్న రిసెప్షన్లో పెడదోరలు పడుతున్న ఈ సాంప్రదాయ విధానానికి భిన్నంగా, అంటే ఎలా చెప్పాలంటే విపరీతమైన గోలకు లోనవుతున్న ఈ విధానాన్ని కూడా ఆవిడ దున్నమాడుతూ ఇది అవసరమా, పరస్పరం బంధుమిత్రులు స్నేహితులు కలుసుకునే ఇలాంటి సందర్భాల్లో ఈ డాన్సులు, యాంకరింగ్లు, అంటే డాన్స్ చేయటం తప్పు కాదు కానీ అసభ్యకరమైన డాన్సులు, అశ్లీల నృత్యాలు ఇలాంటివన్నీ అవసరమా అన్న క్వశ్చన్ మార్క్తో సమాజానికి ఆ కథని వదిలేశారు. మరి పుష్పాదేవి గారు, రామచంద్రరావు గారు వీళ్ళిద్దరూ ఆదర్శ దాంపత్యం కొనసాగించడమే కాకుండా కోపూరి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ చేస్తూ ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని వాళ్ళు గుర్తుదానాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య ఎంబీవీకేలో మన వాళ్ళు స్టార్ట్ చేసిన కరోనా దీనికి కూడా మరి వాళ్ళిద్దరూ వెళ్ళి కొంత ఆర్థిక సహాయం చేసి వచ్చారు. ఇట్లా వాళ్ళు నమ్మిన ఆదర్శాలని వాళ్ళు సమాజంలో రిఫ్లెక్ట్ చేసుకుంటూ నమ్మిన దాన్నే ఆచరిస్తూ ముందుకెళ్తున్నారు. ఆ దంపతులు ఇద్దరికీ సంబంధిత తరపున మరియు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన ప్రతి కథ కూడా చాలా బాగుందండి. ఇది సమాజానికి అందాల్సింది, మీరందరూ చదివే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పుస్తకాన్ని సవివరంగా ప్రతి కథలో కూడా మహిళల యొక్క సాధక బాధకాలని ఏ విధంగా చివరిలో ముగింపు ఇచ్చారో చక్కగా విశ్లేషించిన డాక్టర్ దుట్టా సమంతకమణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కథా సంపుటిని పరిచయం అయిన తర్వాత ఆత్మీయ సందేశం ఇవ్వడానికి మన ముందుకి ఇద్దరు వచ్చి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కన్వీనర్ చలపాక ప్రకాష్ గారిని తన ఆత్మీయ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు కోపురి పుష్పాదేవి గారి ఒక్క క్షణం కథా సంపుటి ఆవిష్కరణ సభ 5 సంస్థల ఆధ్వర్యంలో ఒక వినూత్న రీతిలో జరగడం అన్నది ఒక మర్చిపోని అనుభూతి. కోపురి పుష్పాదేవి గారి గురించి
వారు కి నాకున్న పరిచయం గురించి ఒక నిమిషం చెప్తాను. సుమారుగా 20 సంవత్సరాలు క్రితం విజయవాడలోని కృష్ణా జిల్లా రచయితల సదస్సులు జరుగుతున్నాయి. డాక్టర్ వేదగిరి రాంబాబు గారు నిర్వహణలో అప్పుడు పరిచయం అయ్యారు మొట్టమొదటిసారి. పుష్పాదేవి గారు అంటే మేము ఏదో యూత్ అనుకున్నాం, కానీ ఆమె ఆ వయసులో కథా కవితలు రాస్తూ, కథలు రాస్తూ, కవిత్వం రాస్తూ సమాజానికి చైతన్యపరిచే దిశలో ఆమె తనకున్న సమయాన్ని వెచ్చించడం అనేది గొప్ప విషయం. ఇప్పటి వరకు తన కథా సంపదాలు తీసుకొచ్చారు, అలాగే కవిత్వం తీసుకొచ్చారు. ముఖ్యంగా నాని ప్రక్రియలో కృష్ణా జిల్లాలో మొట్టమొదటి కావయిత్రి తోపుడు పుష్పాదేవి గారు. వీరు ఇన్ని రాస్తూ కూడా ఇంట్లో కూడా చూసుకుంటూ అలాగే వృత్తిలో కూడా వారి శ్రీవారికి సహకరిస్తూ చేయడం అన్నది ఒక ఎత్తు అయితే, ఈ సాహిత్య సృజన చేయడం అన్నది కూడా ఒక ఎత్తుగా ఉన్నది. ఎందుకంటే ఆమె చేసిన కృషికి ఎంపీలు కూడా ఒక పరిశోధక విద్యార్థిని ఎంపీలు కూడా చేశారు. అటువంటి రచయిత్రి ఈ రోజున ఈ ఒక్క క్షణం, ఈ ఒక్క క్షణంలో ఏదైనా జరగచ్చు, క్షణంలోనే కన్ను డెప్పపాట కాలంలోనే ఎన్నో జరగవచ్చు. అటువంటి క్షణంలో ఈ పుస్తకంలో ఉన్న కథలు కూడా అటువంటి క్షణాలు. అది క్షణం లేట్ అయితే ఎలా ఉంటుంది, ఆ క్షణం ఆలస్యం కూడా కాదు, ఆ క్షణంలో చేయిపోతే ఏమవుద్ది, లేట్ అయితే ఏమవుద్ది అన్నది కూడా మీ కథలో చూడవచ్చు. ముఖ్యంగా కోపూరు పుష్పాదేవి గారు అనగానే నాకు వారు రాసిన కథల్లోని ఒక కథ గుర్తొస్తుంది. ఎందుకంటే శ్రీశ్రీ మహాప్రస్థానం ఎలాగో, ఇప్పుడు ఈ కథ కూడా కోపూరు పుష్పాదేవి రంగం నాకు ఒక కథ కూడా నాకు గుర్తొస్తుంది. ఆ కథ పేరు ఏనుగులు. ఇది పుస్తకంలో లేదు కానీ ఇది చెప్పక తప్పదు. ఎందుకంటే ఏనుగులు అనే కథ నాకెందుకు గుర్తుంది, చాలా కథలు చదివాను నేను, దాదాపు కొన్ని వేలు కథలు చదివి ఉంటాను ఒక రచయితగా పత్రికా సంపాదకుడిగా. కానీ పుష్పాదేవి గారు చెప్పగానే, ఆ పేరు చెప్పగానే నాకు ఏనుగులు అనే కథ ఎందుకు గుర్తొస్తుందంటే, దాదాపు ఒక 20 సంవత్సరాల కాలంలోని కాలంలో వచ్చిన మార్పు ఎలా ఉండదు అన్నది ఆ కథలో చక్కగా ఒక ఇంటి ముందు వచ్చే కూరగాయల అమ్మాయి పరిస్థితి అప్పుడు కాలంలో ఎలా ఉండేది, వరుసలు పెట్టి ఎలా పిలుచుకునేవాళ్ళు, ఆ కూరగాయల అమ్మాయి కోసం ఆ ఇంటి యజమానురాలు ఎలా ఎదురు చూసేది, అలాంటి విషయాలు తెలియజేస్తూ కాలంలో వచ్చిన మార్పులకు మార్పు రావడం వల్ల ఆ కూరగాయల అమ్మాయి ఆమె ఆఖరికి కూరగాయలు కొనే పరిస్థితులు లేకపోవడం వల్ల ఆమె జీవితం, దుర్భరమైన జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపించారు ఆ కథ. అలాగే వారు చేస్తున్న వృత్తిలో కూడా ఈ బడా మాల్స్ రావడం వల్ల ఈ పచారీ కొట్లు ఏ రకంగా పడిపోయినాయి, వాళ్ళ జీవన పరిస్థితులు ఎలాగా ఆర్థికంగా ఎలా చిన్న భిన్నమైన అన్న విషయం కూడా ఆ ఏనుగులు, ఏనుగు అంటే ఏనుగు కింద ఏనుగు తెలియకుండానే కింద చేమలు ఏ రకంగా ఇబ్బందులు పడి నాశనం అయిపోయి చనిపోతాయో, అటువంటి చక్కని ఉదాహరణతోని ఆ కథ ఏనుగుల కథ రాశారు. నాకు నచ్చిన కథ, ఎందుకంటే పుష్పాదేవి పేరు చెప్పగానే నాకు గుర్తుండే కథ, జీవితంలో గుర్తుండే కథ. ఇది చదివి కూడా దాదాపు 15 ఏళ్ళు ఉంది, అయినప్పటికీ ఇంకా గుర్తుందంటే ఒక రచయిత్రిగా ఆమె స్థానం ఏంటంటే మీకు అర్థం అవుద్ది. అలాగే నాని కూడా చాలా నాని, చాలామంది నాని రాస్తుంటారు, కానీ పుష్పాదేవి పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక నాని ఏంటంటే, వాడొక గొప్ప దానకర్ణుడు, తన తల్లిదండ్రులని వృద్ధాశ్రమానికి దానం చేశాడు. ఈ నాని దాదాపు తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా అది బాగా ప్రాచుర్యం పొందిన నాని. అది ఒక పరిశోధకుడిగా నాకు బాగా గుర్తుండే పేరులో కోపూరు పుష్పాదేవి గారి పేరు ఒకటి, అలాగే ఈ నాని కూడా. అలాగా ఒక రచయిత్రిగా ఆమె కుటుంబ భారాన్ని మోస్తూ అటు రామచంద్రరావు కూడా తక్కువ వాళ్ళు కాదు. ఎందుకంటే భర్తగా ఆయన భార్య చాలామంది ఇళ్లలోనే భర్త భార్య రచయిత నశనం చేస్తుందంటే వెనక లాగేవాళ్ళే చాలామంది ఉంటారు. కానీ రామచంద్రరావు కూడా వారికి బాగా ఉత్సాహాన్ని ఇచ్చి కుటుంబ సభ్యులు కూడా, ఎందుకంటే కుటుంబాలు కూడా సహకరిస్తేనే, అందరూ సహకరిస్తేనే ఆమె రచన చేయగలుగుతారు. ఒకళ్ళ వల్ల మనం చేద్దాం అనుకున్నా కూడా అడ్డుపడుతుంటే సగంలో ఆగిపోతుంది. చాలా కథలు రచనలు కూడా చాలామంది అలాగే సగంలో ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా కాకుండా కుటుంబం కూడా సహకరించి సమాజంలో, ఎందుకంటే రిటైర్ అయ్యే వయసులో ఆమె ఈ కథా సంపుటి తీసుకొచ్చి సమాజానికి ఏదో చేయాలి, సమాజ మార్పుకి ఏదో చేయాలని చెప్పేసి కృషి చేస్తున్నందుకు కోపూరు పుష్పాదేవి వయసులో చిన్నవాడైనప్పటికీ ఒక రచయితగా, సాటి రచయితగా నేను వారిని మనస్ఫూర్తిగా, వారిని వారి కుటుంబ సభ్యులందరికీ నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. పుష్పాదేవి గారితో తనకున్న పరిచయాన్ని
తను చూసిన పుష్పాదేవ గారి గురించి చక్కగా మనకు ముందు ఆవిష్కరింపజేసిన చల్పాక్ ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అరసవల్లి కృష్ణ గారిని కూడా తన ఆత్మీయ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దాదాపు 2 దశాబ్దాల క్రితం చల్పాక్ ప్రకాష్ మా పరిచయాల్లోకి కోపూరి పుష్పాదేవి వచ్చారు. ఈ 2 దశాబ్దాలుగా ఆమె ఎదుగుదలను మా ఎదుగుదలను ఆమె గమనిస్తూనే ఉన్నారు. బహుశా కిరిసిన వన్ టౌన్ ప్రాంతంలో వారిల్లు మా ఇల్లు ఉద్ది దూరమే ఆ వన్ టౌన్ పాత బస్తీలో బహుశా అక్కడ మనుషుల్ని అక్కడ జీవితాన్ని ఆ పరివర్తుడిని ఆమె గమనించడం ద్వారా ఆమె రచయితగా రూపుదిద్దుకున్నారని అనుకుంటాను నేను. నిజానికి అప్పుడు విజయవాడ సాహిత్య వాతావరణం పెద్దిపట్ల సుబ్బరామయ్య బవళిపాటి జగన్నాథరావు చాలా ఉద్దండలు పి సత్యవతి చాలామంది విజయవాడ కథావర్ణలో తమదైన దృక్పథంతో శైలితో కథారచన చేస్తున్న క్రమంలో ఒకసారి విజయవాడ పాతబస్తీలోండి ఒక అరుదైన రచయిత రూపుదిద్దుకోవడం ఈ 2 దశాబ్దాల కాలంలో ఆమె తన సృజనాత్మకతని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవడం మొదట్లో అనుకున్నది ఆమె ఏదో ఒక దశలో ఆగిపోతుందేమో అనుకున్నాం మేము. ఆమెకున్న కుటుంబ జీవితం వ్యక్తిగతమైన ఆమె బాధ్యతలు చాలా ఉన్నాయి. ఈ స్థితిలో ఒక మనిషి రచనా రంగంలో నిలబడడం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు అనుకున్నాం. కానీ దాదాపుగా 2 దశాబ్దాల కాలంలో ఆమె కవిత్వం రాసినారు, నాణ్యలు రాశారు, చాలా కథల సంపుటలు వెలువరించినారు. బహుశా తెలుగు పత్రికలు చాలా వరకు ఆమె కథలను ప్రచురించినాయి. ఆ ప్రచురించిన ఉత్సాహంతో ఆమె దాదాపు 2 దశాబ్దాల జీవితాన్ని ఆ జీవితాల మారుతున్న క్రమాన్ని సమాజ చలనాన్ని ఆమె తన వస్తువులుగా స్వీకరించారు. నిజానికి రచనా వేసంగం అనేది అంటే స్త్రీలు రాయడం మొదలుపెట్టినాక పురుషుడి వైపు నుంచి మాత్రమే స్త్రీ జీవితాన్ని చిత్రించిన కాలం దాటి దశ దాటి స్త్రీలు రాయడం ప్రారంభించినాక వారు చూసిన దృష్టికోణాలు వేరు, వారు చూసిన సున్నిత అంశాలు వేరు. పురుషుడికి తెలియని అనేక కోణాలని కుటుంబాలలో పురుషుడు ఆధిపత్యాన్ని సమగ్రంగా సంపూర్తిగా తమదైన దృష్టికోణం నుండి చిత్రించినారు. నిజానికి ఒక్క క్షణం కథని చాలా వరకు మొత్తం చదివినా నేను. అంటే ఇవాళ మారుతున్న ప్రపంచం బహుశా ఒక డాలర్ల ప్రపంచం, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పరిస్థితి ఎలాంటిది అనే ఒక ప్రపంచం, సైబర్ క్రైమ్ ద్వారా మారుతున్న ప్రపంచం, ఆత్మహత్యలు నమోదు కావడం, కుటుంబంలోని హింస, అది ఏ స్థాయిలో సూక్ష్మ స్థాయిలో ఉన్న హింస, పైకి కనబడే హింస కాకుండా సూక్ష్మ స్థాయిలో ఉన్న హింస, బహుశా ఇది ఎవరు పట్టుకోగలుగుతారు? స్త్రీల వైపు నుండి స్త్రీలు మాత్రమే పట్టుకోగలుగుతారు. జానకి ఈ 32 కథలో ఆమెలో పెరిగిన ఒక అవగాహన దృష్టిని మనకు చెబుతాయి. నిజానికి ఆమె గత దశాబ్దం క్రితం శైలి వేరు, ఆమె రాసే విధానం వేరు, ఆమె ఎన్నుకున్న వస్తువులు వేరు. ఒక దశాబ్దం తర్వాత బహుశా మనందరితో కలిసి ప్రయాణించడం, ఇన్ని మాట చాలా బ్రాడ్గా చెప్తున్నా, మనందరితో కలిసి ప్రయాణించిన తర్వాత ఆమె ఎన్నుకున్న కథా వస్తువులు వేరు. కథా వస్తువు ఎన్నుకోగానే సరికాదు, దానికి ఒక శిల్ప చాతుర్యాన్ని ఒకసారి కథ కానీ కవిత కానీ ఒక వేషం కానీ నిలబడాలంటే, ఒక జీవితకాలం నిలబడాలంటే దానికి ఒక సమగ్రమైన శిల్పం ఉండాలి. ఎంతో కొంతమేర ఆమె 10 ఏళ్లలో ఆ శిల్పాన్ని అందుకునే క్రమాన్ని ఆమె అందుకున్నారు. బహుశా ఆమెకి ఇంకా రాయగలిగే శక్తి ఉన్నది. ఇవాళ మానవ విధ్వంసము ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పిచ్చి పెరిగిపోయిందో మనం చూస్తున్నాం. మానవీకరణ చెందాల్సిన ప్రపంచం అమానవీకరణలోకి జారిపోతా ఉన్నది. ఈ 2 దశాబ్దాల ఆమె కథా సృజనలో లేదా కవిత్వంలో నానీలలో ఆమె స్పందనలలో
రెండు దశాబ్దాల ప్రపంచ భారతదేశ ఆంధ్రప్రదేశ్ జీవితాన్ని చిత్రీకరించున్నారు ఒసా ఒక రాజకీయ పరమైన విషయాలను కూడా ఆమె అక్కడక్కడ తలిమినారు అది అంటే ఒక సాధారణ గృహిణి తనలోని ఒక సృజన శక్తిని ఎట్లా పెంపొందించుకుంటారో అలా దానికి కోపూరి పుష్పాదేవి ఒక ఉదాహరణగా నిలుస్తారు ఒసా ఒక్క క్షణంలో కదలండి స్త్రీల చుట్టూనే తిరుగుతూ స్త్రీలతోనే ముగుస్తాయి ఆమెలో మన కనబడే సున్నితత్వము మగవాడి వైపు నుంచి ఆగ్రహంగా ఆమె ఎక్కడ కనబడదు మరి బహుశా ఆమె స్వభావంలోనే ఒక రచయిత స్వభావమే తన రచనాశక్తి నిర్ణయిస్తుంది తను ఏమి రాయాలో నిర్ణయిస్తుంది తన పాత్రల రూపకల్పన ఎట్లా ఉండాలో నిర్ణయిస్తుంది కాబట్టి మనము కోపూరి పుష్పాదేవి కథలు చదివినప్పుడు స్త్రీ దృష్టికోణంతో దాన్ని కథల రికార్డు చేయడం ఆమె ఆరంభించింది ఒక పురుష ద్వేషం అనేది నిజానికి చాలా మంది కథకలలో ఉండే ఒక పురుష ద్వేషం అనేది కోపూరి పుష్పాదేవి కథలలో కనబడదు ఇక చివరిగా ఆమె ఇంకా ఒక అధ్యయనాన్ని ఎదుర్కొని ఒక సమగ్రమైన సీరియస్ అధ్యయనంలోకి వచ్చి ఒక రాజకీయంగా ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను గమనించి దాన్ని జీర్ణం చేసుకొని ఇంకా ఇంకా కథ రాయాలని కోరుకుంటూ బస ఒక ఆత్మీయ సమావేశం ఇది గారి మనందరము కరోనా తర్వాత కలిసినాం మనం అందరం ఎక్కడెక్కడ ఉన్నాము ఏయో ప్రాంతాల్లో ఉన్నాము ఒక 8 నెలల తర్వాత మిమ్మల్ని అందరిని చూస్తున్నప్పుడు ఒక గొప్ప సంతోషం కలుగుతా ఉన్నది అలాంటి ఒక వేదికను ఒక సందర్భాన్ని ఒక నేపథ్యాన్ని సోదరి సమంతకమని ఇక్కడ కలగజేసినందుకు రెండు పుస్తకాల ఆవిష్కరణ ఇద్దరు శ్రీమూర్తులు రాసిన గమ్యము ఒక్క క్షణం ఆమె ఎంచుకున్నందుకు మళ్ళీ పురుషుడి వైపు నుంచి కాకుండా ఇక్కడ నేను స్త్రీ పురుషులని విభజన ఏమి మాట్లాడలేదు కానీ ఒక రాజకీయ అవగాహన కలిగిన వాడిగా ఇవాటికి మనం స్త్రీల పట్ల ఎంత రాజకీయ అవగాహన ఉన్నా అణచివేత ధోరణితోనే ఉన్నాం ఇది వాస్తవం కాబట్టి ఇలాంటి ఒక 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 పరిస్థితి బదులు కావాలి అలాంటి ఉషారాణి సోదరి ఉషారాణి గమ్యం పుస్తకము కోపూరి పుష్పాదేవి సోదరిది ఆవిష్కరణ కావడం దానికి మీరందరూ తెలిసిన మిత్రులు ఇక్కడ హాజరు కావడం ఒక గొప్ప కరోనా కాలంలో గొప్ప సందర్భమని బహుశా ఇలాంటి ఒక చీకటి రోజులు తొలగిపోతాయని ఒక గొప్ప మానవ ఉత్సవం ప్రపంచంలో ప్రారంభమవుతుందని కలలుగంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాతి శ్రవంతి ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ఐద్వా సమన్విత చాలా సంస్థలు ఉన్నాయి వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పుష్పాదేవి గారితో తనకున్న పరిచయాన్ని ఆమె ఎదుగుదలని తన ఎదుగుదలని ప్రస్తావిస్తూ తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన అరసవల్లి కృష్ణ గారికి ధన్యవాదాలు పుష్పాదేవి గారితో ఎంతైనా ఇంట్లో భాగస్వాములు ఎలా స్పందించారు అనేది కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఒక స్త్రీ ఎదుగుదల అనే దానికి ఇంట బయట కూడా ప్రోత్సాహం అనేది అవసరం ఆ విధంగా ఆమె భాగస్వామి అయిన రామచంద్రరావు గారిని కూడా తన స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం అండి మా వాళ్ళని నేను గట్టిగా ఎక్కువ చెప్పుకోవడం కాదండి ఆమె రావాలనుకుంటే ఆమె నిద్రపోయేటప్పుడు ఆ దిండి కింద ఒక పుస్తకము ఒక పెన్ను కంపల్సరీగా లేదని పడుకోదు ఆమె అది అలవాటు అలవాటే కాదండి ఆమెకి అర్ధరాత్రిగా గుర్తొస్తే లేచి రాసేయాలి ఒకవేళ ఏదైనా కలగంది అనుకోండి దాంట్లో ఏమన్నా విషయం వస్తే అది కూడా రాసుకుంటుంది ఆమె అటువంటి ఆశ ఎక్కువగా ఉంది ఆమెకి గత 20 సంవత్సరాల నుంచి ఆమె రాస్తానే ఉంటుంది ఆమె రాసేదానికి కానీ ఆమె ప్రోత్సాహానికి కానీ మేము ఎప్పుడూ ఆటంకం పెట్టము మేము కానీ మా అబ్బాయిలు కానీ ఆటంకం పెట్టే సమస్యలే లేవు ఒకవేళ ఖర్చు ఎక్కువైనా తక్కువైనా కూడా దాని గురించి మేము పెద్దగా పట్టించుకోం నాది ఒక చిన్న విన్నపం అండి మీ అందరికీ తెలుసు అనుకోండి చాలామంది బిచ్చగాళ్ళు మన దగ్గరికి వస్తుంటారు ఒకళ్ళు సాయిబాబా భజన అనేసి ఒకళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అనేసి జోగి అనేసి ఆళ్ళని ఈళ్ళు అనేసి వస్తూ ఉంటారు వాళ్ళకి మనం రూపాయి ధర్మం చేసేటప్పుడు
రూపాయి ఉండే ఐదు ఇచ్చేవాళ్ళు ఐదు ఇస్తారు, పది ఇచ్చేవాళ్ళు ఇస్తారు, వందలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు. మనం ఇచ్చే డబ్బు వాళ్ళ దురవ్యసనాలకి అలవాటు పడకుండా వాళ్ళ తినటానికి ఉపయోగించుకుంటే మంచిది. అలా కాకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కొద్దిగా గమనించి ధర్మం చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అందరికీ ఇష్టం అయితే అలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆమె అభిరుచుల్ని, ఆమె ఏ విధంగా ఇష్టంగా కథల్ని, కథ అంశాలని ఎలా అర్ధరాత్రి వేళ కూడా ఎలా జ్ఞాపకం చేసుకుని రాసుకుంటారు, కళలు కూడా ఎలా పుస్తకాన్ని పక్కలో పెట్టుకుని ఆవిడ తల కింద పెట్టుకుని ఉంటారని ఇలాంటి మంచి మంచి విషయాలు తెలియజేసిన వాళ్ళ వైపు నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆమెను ప్రోత్సహిస్తున్నారని చెప్పిన రామచంద్రరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క క్షణం పుస్తకం రచయిత కొప్పూరి పుష్పాదేవి గారిని కూడా తన స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. అసలు మనం రచయితలుగా ప్రచురణకర్తలుగా మనలో మనం సంతోషపడుతున్నాం, కానీ సమాజంలో రచయితలంటే అసలు అవగాహన లేని వాళ్ళు, పెద్ద పట్టింపులే వాళ్ళని గుర్తించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా సంవత్సరాలు వేయలేదు. కాకపోతే విజయభాస్కర్ గారు సాంస్కృతిక శాఖకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నారు ఈ గ్రంథాలకు అని చెప్పి అన్నారు. అంటే అలా వేసుకుంటే పుస్తకం లైబ్రరీస్కి వెళ్తుంది, కొద్దిగా అందరికీ స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేరుతుంది అన్న ఉద్దేశంతో ప్రకాష్ గారి ప్రోత్సాహంతో మేము అప్పుడు ట్రై చేసాము. దానికోసం చేస్తే ఆయనకి మన ప్రభుత్వం మారడం, ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం అదంతా ఆగిపోయింది. ఆగిపోతే నేను ఇంకా వదిలేసా, వేయదలుచుకోలేదు. కానీ మళ్ళీ గ్రంథాలయాలు కొంటున్నారు, పుస్తకాలు మనకి వెళ్తాయండి, లైబ్రరీస్కి వెళ్తాయి పుస్తకాలు అని చెప్పి అంతా ప్రకాష్ గారి ప్రోత్సాహమే. మొట్టమొదటి నుంచి ఈ 15-20 ఏళ్ళ నుంచి నేను ఏదన్నా కొద్దిగా సాధించాను ఒక నలకంత అనుకుంటే దానికి పూర్తి ప్రోత్సాహం ప్రకాష్ గారే. మా ఫ్యామిలీలో మా వాళ్ళకి ఎవరికి అసలు కథ అంటే ఏమిటో, కవిత అంటే ఏమిటో, ఆ రెండింటికి తేడా ఏమిటో అలాంటి ఏమీ తెలియని నా చుట్టుపక్కల అంతా సమాజం అటువంటిది. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న సాహిత్యాభిలాషతో చదవడం వల్ల ఏదోటి నాకు తోచింది, నేను రాసి నలుగురికి మంచి చెప్పాలన్న ఉత్సాహంతో ఏదో రాశాను. కొన్ని ప్రచురితం అయినాయి. ఈ పుస్తకం రావడానికి కారణం మాత్రం ప్రకాష్ గారే. తర్వాత వచ్చినందుకు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ మంచి సమీక్షలు వచ్చినాయి, ఇంకా 2-3 పుస్తకాల్లో కూడా మంచి సమీక్షలు వచ్చినాయి. నాకు సమంతకమణి గారు, వీళ్ళందరూ కూడా మా శాంతి గారు, ఉషారాణి గారు, రమాదేవి గారు అందరూ నాకు నన్ను ఎంతో ప్రోత్సహించి కార్యక్రమం నడపడానికి కూడా వీరే కారణం. మణి గారు నాకు ఇంత ఆదరణ లభించినందుకు మీ అందరికీ నమస్కారం, సంతోషం. తన కథల ప్రస్థానాన్ని తెలియచేస్తూ, తన ఇంట బయట ఉన్న ప్రోత్సాహకాలని తెలియచేస్తూ ఆవిడ మౌనంగానే ఎలా ఎదిగారో తెలియజేసిన పుష్పాదేవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇప్పుడు గమ్యం పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకుందాం. ఈ గమ్యం పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ప్రజాశక్తి బుక్ ఆఫ్ సంపాదకులు ఎస్ వెంకట్రావు గారిని, పుస్తక రచయిత కె ఉషారాణి గారిని, ఈ పుస్తకానికి పరిచయం చేయడానికి వచ్చిన గోళ నారాయణరావు గారిని, అలాగే ఈ పుస్తకానికి ఆత్మీయ సందేశం ఇవ్వడానికి రమాదేవి గారు, అలాగే వరప్రసాద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. లక్ష్మీ గారు, లక్ష్మీ గారు మీరు కూడా వెంకట్రావు గారు ఆవిష్కరిస్తారు.
ఆవిష్కరించిన వెంకటరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఆవిష్కర్త వెంకటరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి కథా నాయకులు ఇద్దరు, పుష్పాదేవి గారు, ఉషారాణి గారు. మొత్తం కార్యక్రమానికి కథానాయిక సమంతకమణి గారు. అలాగే ఈ సభకి వచ్చినటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు ఒక రెండు ముఖ్యమైన పుస్తకాలు ఆవిష్కరణ సభ చాలా బాగా ఒక కొత్త పద్ధతిలో జరుగుతూ ఉంది. అంటే మారుతున్న ఆన్లైన్ యుగానికి మనం చేంజ్ అవుతున్నాం. ఆఫ్లైన్ నుండి ఆన్లైన్కి మారుతున్న ఒక సంధి యుగంలో ఈ ఇటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బహుశా నాకు తెలిసి ఇది ప్రథమం. దీన్ని ఇది ఇంకా రూపు మారుతుంది అనుకుంటున్నాను కాలక్రమంలో. ఇది ఇంకా చాలా ఇటువంటి ఆవిష్కరణల రూపు కూడా మారుతుంది అనుకుంటున్నాను. ఇది ఒకటి. రెండవది, ఈ పుస్తకానికి సంబంధించి, ఉషారాణి గారి రాసినటువంటి పుస్తకానికి సంబంధించి నేను మొత్తం చదివాను, రెండుసార్లు చదివాను. ఒకటేమో నేను కరెక్షన్ చేయడం కోసం చదివాను, రెండవది ఇందులో విషయం గురించి చదివాను. దీని గురించి పరిచయం గోళనారాయణరావు గారు చేస్తారు కాబట్టి నేను ఈ కథల గురించి పరిచయం చేయదలుచుకోవాలి. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మొదటిది, ఉషారాణి గారు నాకు పరిచయం కాదు అనుకుని నేను దీని మీద కొన్ని విషయాలు నేను, అంటే ఆమె బాగా క్లోజ్ కాబట్టి కొన్ని విషయాలు చెప్పడం కాదు, ఒక రచయిత్రిగా. అందులోనూ మొదటి పుస్తకం అనుకుంటున్నాను కథల పుస్తకం. అందుకని ఒక రచయిత్రిగా నాకు తెలిసిన పరిజ్ఞానంతో, నాకు తెలిసిన పరిజ్ఞానం అంటే నేనే పెద్ద రచయితను కాదు, కథా రచయితను కాదు, అలానే ఎక్కువగా ఒరోషియస్గా కథలు చదివిన వాడిని కూడా కాదు. నాకు కొన్ని కథలు చదివే అలవాటు ఉంది, నాకు కొద్ది పరిజ్ఞానం సాహిత్యంలో ఉంది. ఆ కొద్ది పరిజ్ఞానంతో నేను చెప్పాల్సింది చెప్తాను. అందులో మీరందరూ దాటిని తీసుకోవచ్చు, స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. మొదటిది, ఉషారాణి అనే పేరు లేకుండా ఈ పుస్తకాన్ని కనుక చదివితే ఇది ఒక మహిళ రాశారని తెలిసిపోతుంది. అంటే ఈ పేరు ఇందు ఈ పుస్తకం మీద ఉండే పేరు లేకుండా చూడకుండా మనం ఈ పుస్తకం చదివితే ఇది ఒక మహిళ రాశారు, రెండవది ఒక యాక్టివిస్ట్ రాశారని కూడా తెలిసిపోతుంది. ఈ రెండు విషయాలని మనం ఇందులో ఈ పుస్తకాలు ఈ కథలన్నీ చదివిన తర్వాత అబ్జర్వ్ అవుతుంది. నాకు ఈ చాలా పుస్తకాలు నేను కథలు చదివినప్పుడు కన్నా ఈ కథలు చదివినప్పుడు మొదటి వాక్యం నుండే లోపలికి వెళ్ళాలి, ఇంకా చదవాలి అనే ఒక ఉత్సుకత కలిగించేటటువంటి, జనరల్గా అన్ని కథల్లోనూ ఆ ఉత్సుకత కనిపిస్తూ ఉంది. అంటే నెక్స్ట్ ఏం చెప్పదలుచుకుంటున్నారు, నెక్స్ట్ కథకుండే ఒక గొప్ప లక్షణం అది ఇందులో నాకు కనిపించింది. అనే తొలి మొదటిసారిగా వేసినటువంటి కథా రచయిత్రి అనే అనిపించట్లేదు ఇది చదివితే. చాలా అనుభవం ఉన్నటువంటి రచయిత్రి రాసినటువంటి పద్ధతిలో ఉంది. అది ఒక మంచి లక్షణం ఇందులో నాకు కనిపించింది. రెండవది, మహిళ యొక్క ఆ మహిళ కూడా ఎటువంటి మహిళ, ఆర్థికంగా స్థిరపడుతూ కుటుంబంలోనూ సమాజంలోనూ తనకు ఎదురవుతున్నటువంటి కొన్ని సమస్యల నుండి, ఆ బంధనాల నుండి బయటపడడానికి చేసేటటువంటి స్ట్రగుల్, ఒక మహిళ యొక్క స్ట్రగుల్. మహిళ అంటే అందరు మహిళలు కాదు, ఆర్థికంగా స్థిరపడుతూ ఆ ఆర్థికంగా స్థిరపడే క్రమంలో ఆమెకి సమాజంలో కుటుంబంలో ఎదురవుతున్నటువంటి ఆ బంధనాలు ఏవైతే వెనక్కి లాగుతున్నాయో, ఆ వెనక్కి లాగే బంధనాలను ముందుకు తెంచుకుపోవాలని ఒక తీవ్రమైనటువంటి వ్యధ, తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్న మహిళ ఇందులో కనిపిస్తుంది. ఇందులో అటువంటి కథలు ఒక 5-6 కథలు అయినా ఉన్నాయి, ఒక 5-6 కథల వరకు అటువంటి కథలు ఉన్నాయి అందులో, అన్నింటిలో కనిపిస్తాయి. రెండవది, కరువు ఎక్కువగా ఇందులో, కరువు సమస్య, పేదరికం సమస్య, మహిళ యొక్క స్ట్రగుల్, ఈ రెండు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. కరువులో వచ్చేప్పటికీ అక్కడ ఉండే దైన్యాన్ని చూపించడం మాత్రమే ఇందులో కనిపిస్తుంది, స్ట్రగుల్ అనేది అందులో కనిపించలేదు. ఈ కథలన్నింటిలో నాకు ఎక్కడ కనిపించలేదు. వాళ్ళు స్ట్రగుల్ పడుతున్నటువంటి పరిస్థితి, అంటే వాళ్ళు కరువు నుండి, కరువుని ఎదుర్కోవడానికి ఒక జీవితంలో స్ట్రగుల్ పడటం, అంటే వాళ్ళు ఎలా బాధపడుతున్నారు, దానివల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది చెప్పడం మినహా దాని నుండి వాళ్ళు అధిగమించడానికి చేసే ఒక సామాజికంగా లేదా ఐక్యంగా చేసేటటువంటి ఇది మాత్రం నాకు కనిపించలేదు. కానీ మహిళల విషయంలో మాత్రం ఆ స్ట్రగుల్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు, ఇది చాలా బాగుంది. కొన్ని కథల్లో ఆర్ద్రత కూడా చాలా బ్రహ్మాండమైన, నాకు ఒక్క కథ ఇప్పుడు అమ్మంటే నాకు ఇష్టం. ఈ కథ నేను 2 సార్లు చదివా. అంటే ఆ పిల్లోడు యొక్క
ఆలోచనలో ఆ తల్లి చచ్చిపోతుంది, తను కూడా చచ్చిపోతాడు. ఆ చనిపోవడం అనేది తనే తన ద్వారా ఎలా చెప్పించింది అనేది చాలా అద్భుతమైనటువంటి చిత్రీకరణ నాకు అనిపించింది ఆ కథ. అలాగే ఇంకా కొన్ని కథలు ఉన్నాయి, ఇవి ఇవన్నీ పాజిటివ్ అంశాలు, చాలా అద్భుతమైనటువంటి అంశాలు. ఒక తొలిసారి రచయిత రాసినటువంటి విషయంగా కాకుండా ఇది ఆసక్తిగా చదివించటం, ఇందులో కొన్ని విషయాల్ని మనకి కొద్దిగా ఆర్ద్రత కలిగించటం, ఆలోచింపజేయటం ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫస్ట్ కథే వర్షం. ఆ వర్షంలోనే అద్భుతమైన అంటే వర్షం ఒకప్పుడు ఎలా ఆహ్వానించాడో ఒక రైతుగా, ఇప్పుడు బికారు అయిపోయిన తర్వాత ఆ వర్షాన్ని ఎలా తను అసహించుకుంటున్నాడో ఒక అద్భుతమైన చిత్రీకరణ అందులో మనకు కనిపిస్తుంది. అట్లా అన్ని ప్రతి దాంట్లో ఆయన, అందుకని నేను అందులోకి వెళ్ళిపోతానేమో అని భయంతో నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ పరిచయకర్త యొక్క కర్తవ్యంగా నేను వాటన్నిటిని భావిస్తున్నాను. అంటే అందుకని కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే నేను కొన్ని, నేను అదే చెప్పా, ఆయన ఒక నాకు చాలా సన్నిహితురాలుగా కాకుండా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇందులో యాక్టివిస్ట్ కూడా కనిపించారు. ఒక రచయితలో లేదా రచయితలో అది కనిపించకూడదని నా ఉద్దేశం. యాక్టివిస్ట్ కనిపించకూడదు అంటే మనం రచయిత కనిపించకూడదు, కథలో రచయిత కనిపించకూడదు. కథలో కథ యొక్క క్యారెక్టర్సే కనిపించాలి, క్యారెక్టర్స్ మధ్య ఘర్షణే కనిపించాలి. ఆ ఘర్షణ నుండి మనం కన్క్లూడ్ చేయకూడదు. రచయిత కన్క్లూడ్ చేస్తే నువ్వు చెప్తున్నట్టు నువ్వు బోధకుడిగా ఉండకూడదు. ఆ కథలో ఉండే పాత్రల యొక్క ఘర్షణ నుండే పాఠకుడు తను ఆ ఘర్షణ నుండి ఆ ఘర్షణని అర్థం చేసుకోవడం ద్వారా పాఠకుడు తన సొంత నిర్ణయానికి రావాలి. అందులో అది అక్కడ కొద్దిగా దాటి, ఆ హద్దులు దాటి ఆమె చాలా దగ్గరలో వివరణ ఇచ్చారు. అంటే రచయితగా వివరణ నాకు కనిపించింది. అది లేకుండా ఉంటే ఇంకా వీటి యొక్క పరిపక్వత ఇంకా చాలా ఎక్కువగా ఉండేనని నాకు అనిపించింది. అంటే రచయిత యొక్క అంతరంగం ఆ పాత్రలో కనిపించాలి, ఆ ఘర్షణలో కనిపించాలి మినహా తన నరేషన్లో కనిపించకూడదు. తన నరేషన్ ఎందులో కనిపిస్తుంది అది ఉండకూడదని నా అభిప్రాయం. అదర్వైజ్ చాలా మంచి పుస్తకాన్ని రాసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చివరికి ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను, మర్చిపోయాను. కథలు రాస్తున్నారు, నేను ఒక ఇప్పుడు ఒక బుక్ హౌస్ ఎడిటర్గా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు చెప్పారు పుష్పాదేవి గారి కథల గురించి, నేను చదవలేదు ఆ పుస్తకం, బట్ చదువుతాను. చాలామంది చెప్పారు, చలపాకి ప్రకాష్ గారు, తర్వాత కృష్ణ గారు, అందరూ చెప్పారు. ఇటువంటి కథలు ఎవరు చదువుతున్నారు? ఇవి చదవకపోవటం వలన, చదవకపోవటం వలన సమాజం ఎంతగా నష్టపోతూ ఉంది. సమాజంలో ఈ కథలను చదివించటం వలన వచ్చే ప్రయోజనం ఏమిటి? వీటి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ప్రభుత్వాలు ఆలోచించట్లా. ఆలోచించాల్సిన పని ప్రభుత్వాలు ఆలోచించాలి. యాక్చువల్లీ ప్రభుత్వాల పనిది అంటే సమాజం యొక్క బాగు, సమాజంలో ఒక సంస్కారం పెంచాలంటే ఈ కథలు చదవటం చాలా అవసరం. అందులోని అద్భుతమైనటువంటి కథలు, అభ్యుదయ భావాల్ని ఇప్పుడు ఉండేటువంటి ట్రెడిషన్స్ నుండి తప్పించుకుని ముందుకెళ్ళేటటువంటి సమాజాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి కథల్ని ప్రచారం చేయడం అవసరం. కానీ చదవట్లేదు. మాకు ఇప్పుడు చాలా సందర్భాల్లో మాకు ఎదురవుతుంది ఏంటంటే, ఈ కథలు చదివిన తర్వాత ఇవి వచ్చేస్తే, ఒక ఏదైనా ప్రచురణ సంస్థ వచ్చేస్తే ఎక్కడ పెట్టుకోవాలి? వీటిని కొనట్లేదు జనం, కొనట్లేదు కాబట్టి వేయట్లేదు, వేయట్లేదు కాబట్టి చదవట్లేదు. ఈ రెండింటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. అందుకని ఈ సంఘాలు ఏవైతే సాహిత్య సంఘాలు ఉన్నాయో, ఈ సాహిత్య సంఘాల ముందు ఒక కర్తవ్యం ఉందని నా ఉద్దేశం. వీటిని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రభుత్వం కూడా దీనికి కావలసిన సహకారం అందించడానికి లైబ్రరీల ద్వారా, అంటే 10 పుస్తకాలు 100 లైబ్రరీలో పెడితే కనీసం 10 లైబ్రరీలో 10 మంది అయినా చదివేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ కథల పుస్తకాలని ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్నప్పుడు యువజన సంఘాల తరఫున ప్రతి పేటలో లైబ్రరీలు పెట్టేవాళ్ళు. అదొక పెద్ద లైబ్రరీ ఉద్యమం. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా స్వాతంత్రోద్యమంలో గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్వహించినప్పుడు ఈ కథలు, ఈ అనువాద రచనలు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళిన జనంలో అది రకమైనటువంటి సాహిత్య సంస్కారం లేదా సామాజిక సంస్కారం పెరిగింది. ఇప్పుడు అది తగ్గిపోతూ ఉంది. దీన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో ముఖ్యంగా ఒక కృషి చేయాలి. సాహిత్య సంస్థల ముందు ఒక పెద్ద కర్తవ్యం ఉంది.
దీనికి కూడా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుని అందరూ కలిసి ప్రజలు ముఖ్యంగా యువజనులు ఈ కథలు చదవడానికి యువతులు ఈ కథలు చదవడానికి యువకులు ఈ కథలు చదవడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందో ఆలోచించడం మంచిదని కోరుకుంటూ ముగిస్తున్నా. పుస్తకాన్ని ఆవిష్కరించి తన అమూల్యమైన సందేశాన్ని రచయిత కొన్ని సూచనల్ని తన వ్యక్తిగతంగా కూడా కొన్ని అభిప్రాయాలని తెలియజేసిన ఎస్ వెంకటరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని పరిచయం చేయవలసిందిగా ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ కన్వీనర్ కార్యదర్శి గోల నారాయణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అంటే నా అదృష్టవశాత్తు వెంకటరావు గారు నాకు కొన్ని లీడ్స్ ఇచ్చారు. ఈ రచన గురించి రచనా విధానం గురించి ఈ కార్యక్రమంలో నేను మొట్టమొదట ప్రస్తావించవలసింది రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి. ఆయన ఈ పుస్తకానికి సంబంధించి ఒక మాట రాస్తూ భారతీయ సాహిత్యంలో అనేక భావజాలాలు ఉన్నాయి, ప్రతి భావజాలాన్ని ప్రాతినిధ్యం వహించే కథాయిత్రులు కూడా ఉన్నారు అని చెప్పి ఒక చక్కటి మాట చెప్పాడు ఆయన. మన హుషారాణి గారి గురించి ఆయన కథాయిత్రి అనే పదం వాడాడు. అది మనం సహజంగా ఎక్కడా చూడని పదం. ఏమి కారణమై ఉంటుంది అని అంటే బహుశా ఈమె కేవలం ఇప్పటి వరకు కథలు మాత్రమే రాశారేమో, అందుకనే ఆ పదాన్ని ఆయన ఖాయం చేశారు, చాలా చక్కగా ఉందని చెప్పి నేను అనుకున్నాను. ఈ రచనా విధానం అనేది, రచనా శైలి అనేది ఫలానా రకంగానే ఉండాలి అనే ఒక చట్రంలో బిగించడం మాత్రం అది ఒక విమర్శకు కానీ లేకపోతే ఒక విశ్లేషణకు కానీ అనవసరమేమో అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగతంగా ప్రతి విషయాన్ని మనం షేర్ చేసుకోవటం అనేది ముఖ్యం కాబట్టి. ఈ కథలు కొన్ని ఇంతకు ముందే రకరకాల పత్రికల్లో ప్రచురించబడినవి, కొన్ని ఏమో కొత్తగా ఈ పుస్తకం కోసం రాసినవి, అలాగే చివరిలో ఒక కథ ఈ కరోనా గురించి రాసినది కూడా ఈనాటి ప్రస్తుత పరిస్థితికి తగినట్టుగా రాయబట్టి అది కూడా రచయిత్రి ఈ పుస్తకంలో ప్రతిదీ ఆల్మోస్ట్ అప్డేటెడ్గా ఉన్నారు అనేది ఒక ప్రతిబింబించే అంశంగా నేను భావించాను. నేను ఈ కథల్లో ఆమె ఏ రకమైన బాణి ఏ రకమైన శైలి ఎంచుకున్నారంటే కొన్ని ఆత్మాశ్రయ కథలు, నేను నేను అని చెప్పి చెప్పిన కథలు, అలాగే ఆ నేను అని చెప్పే విధానంలో కూడా కొన్నిసార్లు ఆమె మహిళగాను కొన్నిసార్లు ఆమె పురుషుడుగాను కూడా రాశారు. అలాగే ఒక కథ చూస్తే ఆ కథలో చాలా చక్కగా ఒక తర్కాన్ని ఒక పాయింట్ ఆమె ప్రజెంట్ చేయడానికి గాను తర్కాన్ని కూడా ఆమె ప్రయోగించారు. అంటే సంభాషణ అంతా కూడా ఒక రెండు మూడు పేరాలు మూడు నాలుగు పేరాలు అలాగే చాలా వివరంగా ఉంటుంది. ఆమె ఏ రకమైన పాయింట్ అయితే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని చాలా తర్కబద్ధంగా ఆమె ప్రజెంట్ చేశారు. అదొక విధానం. అలాగే ఈ ఒకటి రెండు కథల్లో రాయలసీమ యాసను ప్రయోగించారు. అంటే మామూలుగా ఇక్కడ ఉన్న రచయిత్రి ఇక్కడ ఉన్న భాషను కాకుండా ఫలానా నేపథ్యం ఉన్న ఫలానా ప్రాంతం యొక్క కథను రాసేటప్పుడు వీలైతే ఆ ప్రాంతంలో ఉన్న యాసని మనం వాడదాము. అంటే ఇప్పుడు ఈ ఓవరాల్గా ఈ 20 కథలు మనం తీసుకున్నట్లయితే నాకేమర్థమైందంటే ప్రతి విషయాన్ని ఒక విభిన్నమైన విధానంతో ఒక ఆమెకున్న అన్ని రకాల రచన శక్తియుక్తుల్ని మన ముందు పెట్టడానికి ప్రయత్నించారా ఈ పుస్తకం ద్వారా అని చెప్పి నాకు ఈ కథలు చూస్తే అనిపించింది. అలాగే ఈ కథలో కరుణరసము అత్యంత విషాదకరమైన పరిస్థితుల్ని చిత్రించిన విధానం అదంతా కూడా చాలా నచ్చింది. ఉదాహరణకి వాన అన్న కథ చెప్తున్నాను నేను. దాంట్లో ఆమె ఏమంటారంటే, అంటే ఆమె అనటం కాదు, ఆమె పాత్ర ద్వారా అనిపిస్తారు. ఇంతకు ముందు పంట కోసం వానలో తడిచేవాళ్ళు, ఇప్పుడు వానలో తలదాచుకోవడానికి లేక తడుస్తున్నాం. అప్పుడు తడిచింది వానలోనే, ఇప్పుడు తడిచింది వానలోనే, కానీ ఎంత తేడా అని చెప్పి
అంటే ఇప్పుడు ఈ ఈ కథలు చదువుతున్నప్పుడు నాకైతే ఏమనిపించిందంటే ఆమె దీంట్లో ఒక సంక్లిష్టమైన భాష గాని ఒక ఒక ఎక్కువ స్థాయిలో ఉన్న పదప్రయోగాలు గాని సమాసాలు గాని ఇటువంటి ఏమీ ఉపయోగించల ఆమె సహజంగా బయట ఎలా మాట్లాడతారో మనం అటువంటి వాళ్ళతో మాట్లాడితే మనం సహజంగా ఏ రకమైన మాటలు వింటాము వాటినే ఈ కాగితం మీద యథాతథంగా పెట్టారు అది ఒక రచయిత్రికి గాని ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణం ప్రతి ఒక్కళ్ళు కథలు చెప్పగలరు సాయంత్రం ఇంటికి వెళ్తే రకరకాల కథలు చెప్తారు మరి అలాగ ప్రతి ఒక్కళ్ళు కథలు చెప్పగలరు గాని ఆ కథలు రాయటం అనంటే మొత్తం ఆ విధానము పరిస్థితి ఆ ఊహ ఇవన్నీ కూడా మారిపోతాయి ఏదైతే అనుకున్నారో అది రాయగలగటం అనేది రచయిత్రి యొక్క గొప్పతనం ఆ విషయాన్ని మాత్రం పూర్తిగా నిభాయించారు అలాగే ఈ పేదరికానికి సంబంధించి ఆమె రాసిన ఇంకొక కథలో కూడా ఆ గూడెంలో వాళ్ళని ఖాళీ చేయించడానికి గాను ఆ పెద్దలు ఆ గూడెాన్ని తగలబెట్టేస్తారు తగలబెట్టినప్పుడు తగలబెట్టింది ఫలానా వాళ్ళు అని చెప్పి తెలిసినప్పటికి కూడా అడగలేని నిస్సహాయత ఇప్పుడు ఇది ఒక పరిష్కార మార్గంగా కానీ ఒక చురుకుతనాన్ని ప్రేరేపించడంగా కానీ ఒక సంఘర్షణని ఆవిర్భావం అయ్యేలాగా చేయటంగా కానీ ఆమె ఆ కథలో చెప్పకపోవచ్చు కానీ చదివిన వాళ్ళు మాత్రం ఈ వీళ్ళు ఈ రకంగా తిరుగుబాటు చేస్తే బాగుండే ఈ రకమైన ఉద్యమం చేస్తే బాగుండే అనే భావన క్రియేట్ చేయడానికి మాత్రం అది ఉపయోగపడుతుంది ఇందాక గౌరవనీయులు వెంకటరావు గారు చెప్పిన దానికి నేను కొంచెం భిన్నంగా నా ఉద్దేశాన్ని నేను చెప్తున్నా ఇప్పుడు శ్రీశ్రీ గారు కూడా చాలా కాలం నుంచి మీరేమీ రచనలు చేయలేదండి ఎందుకు రాయటం మానేశారు అని అంటే నేనెందుకు రాయాలయ్యా నేనే ఎందుకు రాయాలి మీరందరూ ఉన్నారు కదా మీరు ఆ కాగడా పుచ్చుకుని మీరు బయలుదేరచ్చు కదా మీరు రాయొచ్చు కదా అని చెప్పి అన్న సందర్భం అలాగా ఈ రచయిత్రి తన ఆలోచన విధానాన్ని ఇంతవరకు పరిమితం చేసుకుని దీని తర్వాత మీరు చేయాల్సిన పని ఉందయ్యా అని చెప్పి చెప్పటం ఆ రచనలో ఒక భాగం అని చెప్పి నేను వ్యక్తిగతంగా ఉద్దేశపడుతున్నా ఈ విముక్తి అనేది అందరికీ కావాలి మహిళలకి పురుషుల నుంచి పురుషాధిక్యత నుంచి విముక్తి కావాలి ప్రజలకి ఈ దౌర్జన్యాల నుంచి దోపిడీ నుంచి విముక్తి కావాలి ఒక దేశానికి అవిద్య నుంచి అస్తవ్యస్తాల నుంచి విముక్తి కావాలి మొత్తానికి ఏదైనా కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి విముక్తి కావాలి విముక్తి అక్కర్లేని వాళ్ళు ఎవరు లేరు అయితే ఈ విముక్తి సాధించే నేపథ్యంలో చాలామంది రచయితలు ఆ కథలో ఏం చేస్తారంటే ఒకళ్ళు బాధపడుతూ ఉంటేనో ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటేనో ఇంకొక పాత్ర వచ్చి నువ్వు అట్టా చేయాలరా నాయన ఇట్టా చేయాలరా అని చెప్పి వాళ్ళని ఉత్సాహపరిచి ఉద్రేకపరిచి వాళ్ళని ఆ సాధన కోసం సమాయత్తపరుస్తారు కానీ ఈమె కథల్లో ఒక అత్యద్భుతమైన విషయాన్ని నేను గమనించాను అదేంటంటే ఎవళ్ళో వచ్చి చెప్పరు ఆ కథలో ఇవన్నీ కూడా ఏ పాత్ర అయితే ఈ కష్టాలు ఇబ్బందులు పడుతుందో ఆ పాత్రే తనంతట తాను ఆలోచించుకుని తనంతట తాను ఆ విముక్తి వైపు అలాగే స్వేచ్ఛ వైపు అలాగే ఏదైతే ఆమె జీవితాశయం ఆ జీవిత ఆశయం వైపు ప్రయాణం చేసేస్తుంది అంటే తనని తాను మార్చుకోవటం తనను తాను ఇంప్రూవ్ చేసుకోవటం అనేది ఈ కథల్లో ఉన్న ప్రతి పాత్ర చేసింది అది నాకు బాగా నచ్చింది నేను చాలా కథలు చదివాను నేను ఈ ఈ మహిళా వాదంగా ఉండే కథలు అలాగే ఈ తిరుగుబాటు చేయాలరా నాయన లేకపోతే మనం ఈ ఈ సమాజంలో సగంగా ఉన్న మనం సగంగా ఉండలేకపోతున్నాము అనే ఆ బాధ ఎన్నో ఉన్నా ఇవన్నీ కూడా ఏంటంటే చాలా కథలు ఈ అణిచివేతకు సంబంధించి ఇవన్నీ ఉంటాయి కొన్ని కథల్లో ఎలా ఉంటుందంటే ఒక ఆమెని ఆమె చుట్టూతా ఉన్నవాళ్ళు వేధిస్తూ ఉంటే
ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ముఖానికి రంగు పూసుకురం లేకపోతే ఏంటంటే ఒక ఒక గీతలు పెట్టుకురం ఒక మంచి బట్టలు వేసుకోకుండా అందవికారంగా బయటకు వస్తుంది ఎందుకంటే అలా ఉంటేనే ఆమెకి నలుగురు ఆమెను వేధించరు అని చెప్పి ఉద్దేశం అన్నమాట ఇటువంటి సందర్భాలు కొన్ని కథల్లో నేను చదివాను అలాగే ఇంకా కొన్ని కథల్లో చదివా ఒక మధ్యతరగతి మహిళ ఆమెమో ఈ భర్త నుంచి వచ్చే వేధింపులకి ఆమె ఏమీ చేయలేని పరిస్థితి బాధపడుతూ ఉన్న పరిస్థితి ఆ ఇంటికి వచ్చి పనిచేసే ఆ పని మనిషి మాత్రం తన భర్త ఏం చేసినప్పుడు కూడా ఏంటంటే దాన్ని ఎదురుదిరిగి అక్కడక్కడ ఖండించేసేసి ఆ భర్తను సరైన దారిలో పెట్టుకోవడం అంటే ఒక 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 ఆర్థిక వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు చేయలేని పని దానికంటే తక్కువ ఆర్థిక వ్యవస్థలో ఉన్నవాళ్ళు నిస్సందేహంగా నిస్సంకోచంగా చేసి పారేసేస్తారు వాళ్ళని చూసి మనం మారాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ఇటువంటి కథలు చాలా వచ్చినాయి ఆ కథలు వేటికి తీసుకొని కథలుగా ఉషారాణి గారి కథలను నేను భావిస్తున్నాను ఒకేసారి ప్రతి కథలోనూ మనం పూర్తి పరిణితిని మనం సాధించలేము కానీ ఆ పరిణితి కోసం ప్రయత్నించడం అనేది ఉంది చూశారండి అది మనం ప్రోత్సహించాలేమో సానుకూల దృక్పథంతో అనేదే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను ఆమె కరోనాకి సంబంధించి రాసిన ఇది అది ఒక రకంగా ఏంటంటే ఒక లైటర్ వెయిన్లో ఒక కామెడీ కథలాగా రాశారు అంటే కొన్ని కథల్లో గుండెని పిండేసే విషాదాన్ని పలికించిన ఆమె ఇంకా కొన్ని కథల్లో హ్యూమన్ని పలికించింది ఆమె అయితే అన్ని కథలు విషాదానికి సంబంధించినవి అన్ని కథలు సంఘర్షణకి సంబంధించినవి మన వెంకట్రావు గారు చాలా అద్భుతమైన కథని పాయింట్అవుట్ చేశారు అమ్మన్నా నేను మహిళలనే కాదు ఎవరైనప్పటికీ కూడా ఎవళ్ళ సంఖ్యలు వాళ్ళు తెంచుకోవాలి అనే సత్యాన్ని అనే బాధని ఆమె ఈ రకంగా చక్కగా కథల్లో వ్యక్తీకరించారు నాకైతే కేవలం నన్ను ఇది పరిచయం చేయమన్నారు కాబట్టి కథల్ని పొగడటం కాదు పొగడతలకి తగిన కథలే అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను నేను నమస్కారం ఈ పుస్తకాన్ని చక్కగా సవివరంగా రచయిత యొక్క ఉద్దేశాలని ప్రోత్సహిస్తూ చక్కగా విశ్లేషించిన వాళ్ళ నారాయణరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పుస్తకాన్ని తొలి స్వీకర్తగా ఉన్న ఐద్వ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి గారిని వచ్చి తన ఆత్మీయ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఉషారాణి గారు అలాగే పుష్పాదేవి గారు రాసినటువంటి ఈ కథల సంపుటాల్ని మనం ఆవిష్కరించుకోవడం అనేటటువంటిది చాలా మంచి విషయం తన ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఘటనలన్నీ చాలామందికి చాలా విషయాలు చూస్తాం కానీ చూసిన విషయాల మీద స్పందించారు కనుక ఆ స్పందనని నలుగురితో పంచుకోవాలనుకున్నారు కనుక ఒక ప్రయత్నం చేసి వాస్తవానికి వారేమీ చిన్నప్పటి నుంచి కథలు రాస్తున్న వాళ్ళు కాదు ఉషాగర్ అయితే చాలా స్పష్టంగా చెప్పుకున్నారు కథలు రాయాలని రాయలేదు ఆ ఘటన ఎదురైనప్పుడు ఆ ఘటన మీద స్పందించి రాసినటువంటివి ఈ కథలు అని సో ఆ స్పందించే హృదయము ఉంటే దాన్ని ఎలా బయటికి తెలియజేయాలి అనేటటువంటి తపన ప్రారంభమవుతుంది అట్లాంటి తపన ఉంది కాబట్టి ఉషా గారు ఇన్ని కథలు రాశారని నాకు తెలియదు వాస్తవానికి సమంతకమణి గారు కథల పుస్తకం వేసాం అనుకునేదాకా నాకు ఒకటి రెండు కథలు నేను ప్రస్థానంలో చూశాను కానీ ఇన్ని కథలు రాశారనేది నాకు తెలియదు ఈ కథల్లో చాలా వైవిధ్యం ఉంది నాకు ఒకటి రెండు కథలు చదువుతున్నప్పుడు ఐదుగురు లోఫర్లు పుస్తకం చదివాను ఎప్పుడో చాలా కాలం క్రితం చదివాను కానీ చాలా సందర్భాల్లో నాకేమనిపిస్తుందంటే అలాంటి పుస్తకాలని అలాంటి కథల్ని అలాంటి ఇతివృత్తాల్ని తీసుకుని ఇప్పుడు రాసేవాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది అని చెప్పేసి అనిపిస్తుంటుంది క్రైమ్ వార్తలు అని ఒక కథ ఉంది ఇందులో
ఈ క్రైమ్ వార్తలు కథ చదివినప్పుడు నాకు మొన్న రాజమండ్రిలో జరిగినటువంటి ఒక ఘటన గుర్తొచ్చింది. ఒక పాపకి పని చూపిస్తామని చెప్పేసి తీసుకువెళ్తారు, అమ్మాయిని బ్రోతల్స్ కప్పచెప్తారు. నాకు గుంటూరులో ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, మా పాప కనిపించడం లేదు, ఏమైపోతున్నారు ఈ పిల్లలు, మిస్ అయిపోతున్నటువంటి పిల్లలు సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది, అబ్బాయిల్ని అమ్మాయిల్ని కూడా ఈరోజు మిస్ చేస్తున్నారు. సో ఈ మిస్సింగ్ అవుతున్నటువంటిది ఒక మాఫియా గ్యాంగ్ కింద దాకా వెళ్ళనుకున్నటువంటి ఒక మాఫియా గ్యాంగ్ ఎలా ఉంది అనేది, ఆ మాఫియా గ్యాంగ్కి ఎలా సపోర్ట్ ఉంది అంటే ఆ చనిపోయిన ఆమెకి సంస్కార చేసేసి గొప్పగా కీర్తి పొందడం అనే ఒక వార్త ఏదైతే ఉందో, అంటే ఆలోచిస్తే చాలా లోతైనటువంటి అంశము. ఇలాంటి అంశాలని మనము స్పందించడం, దాని లోతుపాతలు ఆలోచించడం అనేటటువంటి దృష్టి ఎంత పెరిగితే అంతగా ఇలాంటి కథల్ని మనం చదువుకోగలిగే అవకాశం వస్తుంది. అలాగే పుష్పాదేవి గారి గురించి చెప్పారు, ప్రకాష్ గారు చెప్పారు, ఇతరులు కూడా చెప్పారు. చాలా సాధారణమైన మహిళ, ఆ చుట్టూ వాతావరణం ఏం లేదు, కానీ కథలు చెప్పడం అనేది మన సంస్కృతిలో, మానవ సమాజంలో ఒక భాగం. మన బిడ్డకి ఏం చెప్తాం, తిన్నాం తిన్నాం ఏం తిందాం అని మొదలు పెడతాం. ఇది మన సంస్కృతి. ఈ సంస్కృతికి దూరమయ్యేటటువంటి ఒక ప్రక్రియని ఈరోజు వ్యాపార సామ్రాజ్యం అనండి, లేకపోతే దీన్ని పరాయీకరించేటటువంటి ఒక క్రమం కానివ్వండి, ఇలాంటి సంస్కృతిని దూరం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కథల ద్వారా, ఈ కథలు ఎవరు చదువుతున్నారు, చదువుతున్నారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పుస్తకాలు కొనడం అనేటటువంటి ఆస్పెక్టు ఇంతకుముందుతో పోల్చి చూసుకుంటే పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి, అంటే రకరకాల రూపాల్లో చదవడం అనేది అయితే మనం ఆశించినంత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ చదువుతున్నారు. ఈ చదివేదాన్ని మరింత పెంచడం అనేటటువంటిది వాస్తవానికి చాలా అవసరం. ఇది మరింత పెంచాలి అంటే ఏం జరగాలి, మన పిల్లలకి కథలు చెప్పడం అనేటటువంటి ఒక ప్రక్రియ మొదలవ్వాలి. ఎల్కేజీ యూకేజీలు ఏబిసిడీలు నేర్పించడం, రైమ్స్ అప్పజెప్పించడం స్థానంలో కథలు చెప్పడం అనేటటువంటి ఒక ప్రక్రియని విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేస్తుందంటే చేయదండి, మనమే చేసుకోవాలి, మనమే మార్పు కోసం ప్రయత్నం చేయాలి. అలాంటి మార్పును చేయగలిగితే ఇలాంటి కథలు ఆదరణ పొందుతాయి. ఉషా గారు ఆవేదనతో, పుష్పాదేవి గారు ఆవేదనతో మన ముందుంచినటువంటి అనేక విభిన్న అంశాలునే, ఆ అంశాలన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్నటువంటి అంశాలే. దానికి ఆలోచన చేయడం అనేది, భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, దాని పరిష్కారం కోసం ఆలోచించే మార్గాలు ఉన్నప్పుడే ఒక సవ్యమైన మార్గం దొరుకుతుంది. ఆ సవ్యమైన మార్గం వైపుకు వెళ్ళటానికి ఈ కథలు దోహదపడతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. దీన్ని అందరూ చదవడం, చదివించడం అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఈ కథల ప్రచురణ సార్థకం అవుతుందని చెప్పేసి భావిస్తూ అందరి మిత్రులకి నమస్కారం, సెలవు. తన ఆత్మీయ సందేశాన్ని ఇచ్చిన రమాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్థానంలో రచయిత కథలను వేసి ప్రోత్సహించిన సాహితీ శ్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్ గారిని తన ఆత్మీయ సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గోళనారాయణరావు గారు మామూలుగా నేను హైదరాబాద్ ఉన్నప్పుడు విజయవాడలో గోళనారాయణరావు గారు నాకు ఎలా తెలుసు అంటే ఆయన సాహిత్య పోషకుడిగా తెలుసు. జనరల్గా సాహిత్య సంస్థకి ప్రస్థానానికి కూడా చాలా ఆర్థిక సహాయం చేశారు. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత 5 ఏళ్ళు అవుతుంది నేను విజయవాడ వచ్చి. నేను చాలా సభల్లో ఆయన ప్రసంగం వింటాను. ఆయన అన్ని వదిలిపెట్టి సాహిత్య రంగంలోనే పూర్తికాలం పనిచేస్తే సాహిత్య రంగానికి చాలా మేలు జరుగుద్దని నేను ఆయనతో కూడా చెప్పాను చాలాసార్లు. చాలా సీరియస్గా ఆయన చాలా విషయాలు చెప్తుంటారు, ఆయన ఆకర్షణీయంగా కూడా మాట్లాడతారు. అలాగే అందుకని అది ఆ విధంగా దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను గోళనారాయణరావు గారిని. ఇప్పుడు కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని సమంత కుమారి గారికి ప్రత్యేకమైన అభినందనలు, చాలా మంచి కార్యక్రమం ఇది. నాకు నిజంగా చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు. ఉషారాణి గారికి, సమంత కుమారి గారికి, అలాగే నిర్వహణ సంస్థలకి అందరికీ కూడా నా ముందుగానే నేను చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఉషారాణి గారి గమ్యం కథా సంపుటి, ఉషారాణి గారు చాలా తక్కువ కాలంలో, బహుశా 3-4 సంవత్సరాల కాలంలోనే ఆవిడ కథారచయితగా పుస్తక రూపంలో మన ముందుకు వచ్చాను. తొలి కథ రాసిన దగ్గర నుంచి నాకు, నేను చాలా సన్నిహితంగా ఉషారాణి గారిని పరిశీలిస్తూ వచ్చాను. అందుకని బహుశా నన్ను పిలుచుంటారు ఈ కార్యక్రమానికి. మొదటి కథ నాకు గుర్తులేదు కానీ ప్రస్థానానికి, అలాగే ప్రజాశక్తి ఆదివారంలో వచ్చాయి, ఎక్కువ కథలు ప్రస్థానంలో వచ్చాయి. తను రాసిన ఇవే కాకుండా అనువాద కథలు కూడా ఇంకా 10 కథలు ఉన్నాయి.
రమాదేవి గారు ఇన్ని కథలు రాశారేమో అని ఆశ్చర్యపోయారు. కానీ ఇంకా 10 కథలు ఉన్నాయి, అవి అనివార్య కథలుగా కూడా అవి రావచ్చు నెక్స్ట్ సంపుటిగా. ఆవిడ బేసికల్గా ఉషారాణి గారు ప్రపంచం ఇంగ్లీష్ ప్రపంచం, ఆవిడ తెలుగు పట్ల పెద్ద పట్టు ఉండేది కాదు. తెలుగు రాసినప్పటికైతే నాకు తెలుసు కొన్ని పదాలు కూడా ఆవిడ చాలా అనుమానంగా వాటి పదాలు కూడా ఉన్నాయి, కొన్ని సరిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది చివరి కథ కరోనా మీద రాసిన కలహాలు మారి కరోనా రాసిన కథలో ఆవిడ చాలా ఒక మెచ్యూర్డ్ భాషాపరంగా కానీ కథా రచయితల పరంగా కానీ నేను స్పష్టంగా గమనించాను. ఆవిడ కథ చాలా పరిణితితో రాసిన కథగా కలహాలు మారి అనేది చాలా పరిణితితో రాసిన కథ. ఒక కథా రచయితగా శిల్పపరంగా ఒక వస్తువుని ఇప్పుడు దాకా మిత్రులు చాలామంది చెప్పారు, వస్తువు కథాశిల్పం కథ ఎలా రాయాలి వీటన్నిటి మీద. ఈ నాకు తెలిసిన అవగాహనలో ఒక వాస్తవ సంఘటనని కళాత్మకంగా కథగా చెప్పడం అనేది ఒక సాధన. అది కొన్ని విషయాల్లో కొందరు రచయితలు బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, బాగా రాసిన కథా రచయితలు కూడా ఫెయిల్ అయ్యారు కొన్ని వస్తువులు చెప్పడంలో. అది అమరాలన్నీ ఆ సాధనాలన్నీ సమకూర్చుకోవడంలో కథా రచయిత యొక్క ప్రతిభ అనేది ఆధారపడి ఉంటుంది. అది కథగా మార్చడం అనేది ఒక అద్భుతమైనటువంటి సాధన కార్యక్రమం. కొన్ని విషయాలు ఎంత గొప్పవాళ్ళని కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. నాకు సీనియర్ కథా రచయితలు రాసిన కథలు ప్రస్థానానికి వచ్చాయి. శిల్పపరంగా చాలా ఫెయిల్ అయిన కథలను మేము తిరస్కరించాం. కొత్తగా రాసిన కథా రచయితలు పంపించిన కథలను వేశాం. అందుకని ఆ తేడా ఇప్పుడు ఇది ఒక చర్చే, దీన్ని మనం చెప్పలేము. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ కోపూరి పుష్పాదేవి గారు ఉన్నారు, ఇద్దరు కూడా కథా రచయితలు, ఇద్దరు మహిళా కథా రచయితలు. ఎవరి శైలి వారిది, ఎవరి అనుభవాలు వారివి, ఎవరి యొక్క అభివ్యక్తి వాళ్ళది, వాళ్ళు వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం, భౌగోళిక నేపథ్యం, అనేక నేపథ్యాల నుంచి ఎవరికి వాళ్ళే యూనిక్గానే రాస్తారని నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. కథా రచయితలు చాలామంది కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కూడా. వ్యక్తిగా కోపూరి పుష్పాదేవి గారు చాలా మంచి కవితల ప్రస్తావనలు వేశాం. ఆవిడ నిజంగా వ్యక్తిగత మానవ సంస్కారం అనేది, అలాంటి వాళ్ళు కథలు రాస్తే నిజంగా అది సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక గొప్ప ఒక కథ చదివిన తర్వాత మన మానవ సంస్కారం కొంతైనా పెరగాలి, ఆ భావాలు అవే రాయాలి, ఆ ఉన్నతీకరించాలి మనుషుల్ని. అలాంటి కథా రచయితలు వీళ్ళిద్దరూ కూడా. ఉషారాణి గారు, వెంకటరావు గారు చెప్పారు కరెక్టే, అది ఆవిడ కథని శిల్పపరంగా చాలా బాగా రాయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆవిడలోని యాక్టివిస్ట్ ముందుకు వచ్చేసారు చాలాసార్లు అని చెప్పి. అది మొదటి కథలో ఉంది కానీ తర్వాత తర్వాత తగ్గింది. అది సహజం కూడా. నిజంగా ఉషారాణి గారు లాంటి వాళ్ళు కథలు రాయాలి, ఎందుకంటే ఆవిడ మార్క్సిజం ప్రభావంతో అధ్యయనం చేసినటువంటి ఒక మహిళగా ఈ సమాజంలో ఒక సత్యం, ఒక జ్ఞానం తెలిసిన తర్వాత ఎలా ఊరుకుంటారు, వాళ్ళ యొక్క వాళ్ళకు తోచిన మార్గంలో దాన్ని వ్యక్తీకరించాలి. నిజంగా ఉషారాణి గారు లాంటి వాళ్ళు వ్యక్తీకరించాల్సిన అవసరం చాలా ఉంది ఈ సమాజంలో. నిజంగా ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం మీద అప్పటికి కూడా మగవాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద దైవం పేరుతోటి, మతం పేరుతోటి, కులం పేరుతోటి ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కథల్లో ఆవిడ రాసింది మూఢనమ్మకాల మీద రాశారు, మతం మీద రాశారు, మానవ సంబంధాల మీద రాశారు. నిజంగా ఇవన్నీ ఎలా ఉండాలనేది విస్తృతంగా చేరాలి. నిజంగా కథలు చదవాలి అందరూ కూడా. ఆవిడ భిన్నమైన కోణంలో వ్యక్తీకరించడానికి ఒక ప్రయత్నం చేశారు. అతి తక్కువ కాలంలో ఆవిడ రిటైర్ అయిన తర్వాత, ఆ బ్యాంకు ఉద్యోగం వదిలేసిన తర్వాత ఆవిడ ఎన్నుకున్నది, మధ్యలో కొంత బ్రేక్ వచ్చిందో కానీ ఆవిడ పూర్తి కాలం ఈ కథల మీద పెడితే మాత్రం ఇంకా మంచి కథలు వస్తాయి. ఈ సందర్భంగా ఉషారాణి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరిన్ని కథలు రాయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే కోపూరి పుష్పాదేవి గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తన దగ్గరగా చూసిన రచయిత యొక్క ఎదుగుదలని ప్రస్తావిస్తూ చక్కని సందేశం ఇచ్చిన వరప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాశక్తి బుక్ హౌస్ జనరల్ మేనేజర్ లక్ష్మయ్య గారిని కూడా తన ఆత్మీయ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా బుక్ చాలా అందంగా వచ్చిందండి. నిజానికి ఉషగారి బుక్ వేసే సందర్భంలో అందంగా రాకపోతే నన్ను తిడతారని నేను అనుకుంటూ ఉండేవాడిని. నేను ఉషగారు కలిసి ఆయన ఎట్లుగా నేను జనరల్ మేనేజర్గా 5 సంవత్సరాలు పనిచేసాం. మేము 100 పుస్తకాలు పబ్లిష్ చేసాం, 100 మంది రచయితలను కలిసాం, ఆర్టిస్టులను కలిసాం. బుక్ అట్లా అందంగా ఉండాలని దండ తరపున చర్చించుకున్నాం. ఆయన బుక్ అసలు వచ్చిందని అనుకోలేదండి. ఫస్ట్ పాయింట్ ఆయన బుక్ వేస్తాను తర్వాత ఇది అందంగా రాకపోతే నేనే ఫీల్ అయ్యాను. అది బుక్ డెఫినెట్గా మంచిగా వేసిన పుస్తకాలు ఇది ఒకటండి. ఆయన సరిగ్గా కథలు రాసింది, కథలకు బొమ్మలు వేయించారు, టైటిల్కి ఆర్టిస్ట్ బొమ్మలు వేసాము, కథలకి ఆర్టిస్ట్ బొమ్మలు వేసాము, పుస్తకానికి ISBN నెంబర్ తీసుకున్నాము, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబరు, వెన్ను మీద పేరుతో సహా. అంటే ఒక పుస్తకం వేయాలంటే, క్వాలిటీగా వేయాలంటే ఎన్ని లక్షణాలు ఉండాలో
ఎన్ని పనులు చేయాలి అన్ని పనులు దీనికి జరిగినాయి. అందుకని డెఫినెట్గా మంచి బుక్ క్వాలిటీ బాగుంది, సంతోషం. రెండోది రెండోది వర్ష గారు 2014లో బుక్ హౌస్ ఎడిటర్ అయ్యారండి. నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఉషారాణి గారు బుక్ హౌస్ ఎడిటర్, రెండు రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ప్రజాశక్తి బుక్ హౌస్కి ముందు ఎడిటర్ నవ తెలంగాణకి వెళ్ళిన తర్వాత పార్టీ రాష్ట్ర కమిటీ సెక్రటరీ నిర్ణయించి ఉషారాణి గారు ఎడిటర్ అన్నారు. ఉషారాణి గారు ఎడిటర్ ఏంటండి, అసలు ఎప్పుడు ఏం రాయలేదని అన్నాను. యాక్చువల్గా అదేమి రాయలేదు, ఆయన సాహిత్యవేత్త కాదు, అందుకంటే ఆమె ఎయిట్ ఏంటని అన్నాడు. తర్వాత పార్టీ నుంచిన తర్వాత కలిసి పంచాలుగా పనిచేసే క్రమంలో అవి ఒక రెండు మూడు నెలలు కలిసాము. సివి గారి పుస్తకాలు వెళ్ళిన తర్వాత సివి గారి పుస్తకాలు 24 పుస్తకాలు 24 మంది ముందు మాట రాయించామండి. అందుకే ఒక పుస్తకానికి రాయలేదు, రాస్తా అన్న అతను రాయలేదు. చాలా పెద్ద నాయకుడే కానీ ఆయన బిజీగా ఉండి రాయలేదు. వరప్రసాద్ నేను అనుకున్నాం ఉషారాణి గారికి పంపుదాం, చదివి రాసిద్దాం అనుకున్నాం, జస్ట్ ట్రయల్ వేద్దాం అనుకున్నాం. రాత్రి 9:30 హైదరాబాద్ నుంచి పంపామండి, ఉదయాన్నే 9:00 పంపి తీశారు. నిజానికి అంత ఫాస్ట్గా రాయటం అనేది, పుస్తకం చదివే స్నేహితులు రాయటం అనేది చాలా రేర్గా జరిగింది. పుస్తకం అప్పటి చదివారు మాకు తెలియదు, కానీ నేను వరప్రసాద్ అనుకుని ఇంత ఫాస్ట్గా రాయటం చాలా గ్రేట్ అని అనుకున్నాను. ఆ తర్వాత ప్రయాణించక్రమంలో ఆయన అప్పటికే చాలా పుస్తకాలు చదవటానికి కమిట్మెంట్ ఉండటం అనేది చాలా మంచి లక్షణం. రెండోది మా బుక్ హౌస్లో తెలుగు పుస్తకాలే కాదు, 7 పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలు కూడా వేసాము. దానికి ఎడిటర్గా ఉన్నారు బసవపల్లి గారి పుస్తకాలు, 4 పుస్తకాలు, అప్పుడు 500 పుస్తకాలు, 500 పేజీల పుస్తకం తేవాలంటే ఇంగ్లీష్ పుస్తకాలు ఎట్లా వేస్తాం మనం? అంతకుముందు విజయరావు గారు వాళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్, తెలక బలరావు గారు ఎక్స్పీరియన్స్, వాళ్ళు వేయగలరు, అప్పుడు వేసాం కొన్ని. అంటే వర్ష గారు టేకప్ చేసి ఎడిట్ చేసి వేసేసామండి. అది కాక నడుముల పుస్తకం వేసాం, తర్వాత స్పానిష్ బుక్ ఏదో ఇంగ్లీష్లో వేసేసాం, తర్వాత రోహిత్ వేణుల మీద 7 పుస్తకాలు ఇంగ్లీష్ కూడా వేసాం, తెలుగులో చాలా బుక్స్ వేసాం. రెండో దాన్ని చాలా అనువాదాలు చేసిద్ది, ఆమె ఇంగ్లీష్ బుక్స్ చాలా ఫాస్ట్గా చదివిద్ది. ఒక 300 పుస్తకం ఇచ్చేసి రేపు ఉదయం చెప్పమంటే చెప్పేసింది చదివి. మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉషారాణి గారు ఒక 60వ సంవత్సరం వచ్చిన దాకా రిటైర్ అయిన దాకా చదివిన పుస్తకాలు, సాహిత్యం ఇవన్నీ యొక్క రిఫ్లెక్షను 2014 5 సంవత్సరాల్లో చాలా పరిపూర్ణమైనటువంటి, అంటే స్థిరమైన అభిప్రాయాలు కలిగినటువంటి రచయిత్రులాగా అమృతైంది. బహుశా ఫస్ట్ బుక్ ఇంత క్వాలిటీగా రావటం అనేది 60 సంవత్సరాల తర్వాత ఆమె చాలా ఎక్స్పీరియన్స్ తోటి రాసింది కాబట్టి వచ్చిందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ చెబుతాను. నేను హైదరాబాద్ నుంచి వాళ్ళ బుక్ ఫెయిర్కి వెళ్దాం అనుకున్నాం, వాళ్ళ బుక్ ఫెయిర్ జరిగితే అప్పుడు వెళ్ళేవాళ్ళం. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను, ఉషారాణి గారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాను. తర్వాత నాకు అక్కడ బుక్ ఫెస్టివల్లో నాకు ఇందుకు పరిచయం విజయవాడలో ఉన్నప్పుడు ఉండేది, కానీ గత 20 సంవత్సరాలు తెలీదు, చిన్నప్పుడు 6 తర్వాత అప్పుడెప్పుడో తెలుసు. వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చి పరిచయం చేసింది. మా అమ్మాయి అండి అని, ఏం చేస్తాను నేను రచయిత్రుని అంది. నాకు ఎంత ఆశ్చర్యం అంటే, నేను రచయిత్రుని, నేను కవిని అని ఎవరు అనరండి. నేను శాంతాసుందర్ గారు 50 పుస్తకాలు అనువాదం చేసింది, శాంతాసుందర్ గారు నేను అనువాదకురాలని చెప్పలా, నేను హౌస్ వైఫ్ అని చెప్పింది అప్పుడు 50 పుస్తకాలు అనువాదం చేసి. అందుకని కేసీ రెడ్డి గారు నేను టీచర్గా రిటైర్ అయ్యాను అంటాడు, 10,000 పేజీలు అనువాదం చేశాడు, కథలు రాశాడు, ఎన్నో చేశాడు. నేను కవిని అని చెప్పుకోవటం, నేను రచయిత్రుని అని చెప్పుకోవటం తెలుగులో చాలా తక్కువ అండి. ఆ అమ్మాయి ఇప్పటికీ మీ రచయిత్ర ఎట్లా ఉందని అంటలేను. నేను ఆమెను పరిచయం చేసేటప్పుడు మా రచయిత్ర నేను చెప్పి పరిచయం చేస్తాను. అంటే వాళ్ళు ఎన్విరాన్మెంట్, నేను చెప్పదలుచుకుందంటే ఉషగారు పెంచిన ఎన్విరాన్మెంట్ వాళ్ళ పాపనే అది. తర్వాత చివరిగా ఒక మాట చెప్తాను, ఈ పబ్లికేషన్లో 60 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చాలామంది చాలా కృషి చేస్తున్నారు రిటైర్ అయిన తర్వాత. ఉషగారు కూడా బ్యాంకు రిటైర్ అయిన తర్వాత ఈ కృషి చేయటమే కాదు, ఇంకొక 15 సంవత్సరాలు చేసే అవకాశం ఉంది. మాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఏజీ ఐతిరాజులు 60 పుస్తకాలు అనువాదం చేశారండి, 60లో రిటైర్ అయ్యి టీచర్గా. అంతకుముందు 4 పుస్తకాలు 5 పుస్తకాలు చేసిన అనుభవంతో తర్వాత 60 పుస్తకాలు అనువాదం చేశాడు. 82వ సంవత్సరం చనిపోయాడు, చనిపోయే సంవత్సరం కూడా అనువాదం చేసి చనిపోయాడు. 2 రోజుల క్రితం చనిపోయిన కేసీ రెడ్డి గారు, ఆయనకి మొన్న 4 సెప్టెంబర్ 80వ సంవత్సరం అండి, ఆయన 10,000 పేజీలు అనువాదం చేశాడు రిటైర్ అయిన తర్వాత. ఆయన మ్యాథ్స్ టీచర్గా రిటైర్ అయ్యాడు. అంతకుముందు ఒక 2-3 పుస్తకాలు వచ్చి ఉండొచ్చు, గోర్కీ పుస్తకాలు, ఇంకేమైనా ప్రగతి ప్రతిబంధాలు అనే పుస్తకాలు. ముక్తవరం పారసారథి గారు
ఆయన ఆర్బీఐలో రిటైర్ అయిన తర్వాత అంతకుముందు ఒక 5-6 పుస్తకాలు వచ్చి ఉండొచ్చు, రాసిన స్క్రిప్ట్ ఉండొచ్చు, కానీ రిటైర్ అయిన తర్వాత ఈరోజు 80 పుస్తకాలు రాశాడు. బహుశా ఇంక 2 సంవత్సరాల తర్వాత ఆయన 80వ బర్త్డే, ఆయన 80 పుస్తకాలు రాశాడు, అందుట్లో 60 70 ప్రింట్ అయినాయి. అంతేని ఉషారాణి గారి ఉషారాణి ఆ తర్వాత రాసిన వాళ్ళు చాలా కాన్స్టెంట్గా రాశారండి. మా ఎక్స్పీరియన్స్ డిపిఎస్ఆర్ సత్యమూర్తి గారు ప్రజాశక్తి నుంచి రిటైర్ అయిన తర్వాత దాదాపు 20-25 పుస్తకాలు అనువాదం చేసి పెట్టాడు. అంతకుముందు చేసి ఒక 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు అది. అందుకని రిటైర్ అయిన తర్వాత సరుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రంగంలో కృషి చేస్తే చాలా రిజల్ట్స్ ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం అండి. అది ఇప్పుడు ఎంఎస్కో పబ్లికేషన్ హౌస్ ఎడిటర్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రిటైర్ అయిన తర్వాత ఎడిటర్ అయ్యాడు, 100లాది పుస్తకాలు ఎడిట్ చేశాడు. ఇప్పుడు మా మళ్ళీ దండప్రగారు అంటే ఆయన రిటైర్మెంట్ ఏం కాదులే, ఇంకో కంటిన్యూగా ఉండి చేస్తున్నారు. నేను ఇంకో అంశం చెబుతాను, ఈ రిటైర్ అయిన వాళ్ళు రాసేది కూడా చాలా క్వాలిటీ వస్తుందండి. 60 ఇయర్స్ తర్వాత రాయటం అనేది చాలా క్వాలిటీ వస్తుందండి రచనలు. ఇప్పుడు టెక్నాలజీ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి అది కంపోజ్ కానీ ప్రింటింగ్ కానీ ఎవరో వేయాలి, ఎవరో ఆర్థికంగా సహకరించాలనే అభిప్రాయం అవసరం లేదండి. ఇప్పుడు ఒక పుస్తకం చక్కగా రాసుకున్న తర్వాత సెల్ ఫోన్లోనే సగ్గం మాట్లాడితే కంపోజ్ అయ్యి వస్తుంది. పేజ్ మేకప్ పెట్టిన తర్వాత ప్రింట్ ఆన్ డిమాండ్ పేరుతోటి విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది, సగ్గా 10 కాపీలే ప్రింట్ చేయించండి. దానికి ISBN నెంబర్ ఎంత క్వాలిటీగా మనం 10 కాపీలే ప్రింట్ చేసుకోవచ్చు. అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు రమాదేవి గారు లాంటి వాళ్ళు ఉండారండి, స్టూడెంట్స్ మూమెంట్ కానీ చెప్పే వరకు 35-40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, గోల్డ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆమె కథలాగా రాయొచ్చు, ఆమె నవల్లాగా రాయొచ్చు, టాపిక్ తీసుకొని ఆమె జీవిత చరిత్ర రాయొచ్చు, వాళ్ళ ఊరు చరిత్ర ఏదో రాసేసి ప్రింట్ చేయటం అనేది చాలా ఈజీ అయిపోయింది అందంగా. ఇప్పుడు ఉషగారు ఎంత సీరియస్గా రాయగలరో, రఘు గారు అంతకంటే సీరియస్గా పనిచేశారు ప్రజా ఉద్యమాల్లో, పుస్తకాలు అంతకంటే ఎక్కువ చదివారు. ఆయన ఎక్స్పీరియన్స్ రాయటం మొదలు పెడితే ఒక 2-3 ఇయర్స్ కానీ కానీ చక్కగా ఆయన రాయగలడు, కథలు రాయగలడు, నవలు రాయగలడు, జీవిత చరిత్ర రాయగలడు. అందుకని ఇవన్నీ రికార్డ్ చేయటం అనేది చాలా అవసరం. ఇప్పుడున్న వాతావరణంలో టెక్నాలజీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది రచయితలకి, దానికి ఏం డబ్బులు ఖర్చు కాదు, అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పుష్ప గారికి, కోటూరు పుష్పారావు గారికి, ముఖ్యంగా సమంతరమణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. సెలవు. ఒక ప్రచురణకర్తగా లక్ష్మయ్య గారు పుస్తకాన్ని ఏ విధంగా తీసుకురావాలో, ఈ పుస్తకం ఎంత బాగా వచ్చిందో చాలా చక్కగా చెప్పిన లక్ష్మయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సమన్విత్లో భాగస్వామి వడ్లమూడి పద్మగారిని కూడా తన ఆత్మీయ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను వాస్తవానికి మాట్లాడడానికి రాలేదు, మీరందరూ మాట్లాడిన తర్వాత ఈ 2 పుస్తకాలు చదివి నేను మౌనంగా కూర్చోలేక ఇక్కడికి వచ్చాను. ముందు నాకు ఇద్దరు, పుష్పాదేవి గారు, ఉషారాణి గారు, వీళ్ళిద్దరితో ఉన్న ఒక పరిచయం కూడా నన్ను ఇక్కడ మాట్లాడిస్తాను. ఒక పూర్తి స్థాయిలో అనుభవం ఉన్న, ఇప్పటికే చేయి తిరిగిన కవయిత్రి, కథారచయిత్రి పుష్పాదేవి గారు, అంటే ఇలా తిప్పడం కాదండి తిరిగింది. తర్వాత ఉషారాణి గారు, అంటే వయసులోనే వీళ్ళిద్దరూ వాస్తవానికి సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళిద్దరూ యువతులు అనుకుంటాను నేను, ఆ స్పందించే గుణం వీళ్ళతో ఆ రచనలు చేయించడం, ఈ 5 సంస్థలు కలిపి ఈ 2 కథా సంకలనాల వీళ్ళ 2 కథా సంకలనాలని ఇక్కడ ఆవిష్కరించడం అనేది ఒక గొప్ప అంశం. అంటే ఈ కరోనా సమయంలో దీనికి సంబంధించి కూడా ఒక 2 కూడా జీవితాలే, జీవన ప్రయాణంలో ఒక జీవన చక్రంలో ఇమిడిపోయి ఒకనొక క్షణంలో ఆ యాంత్రికతని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చే జీవితం ఒక క్షణంలో కనిపిస్తే, రకరకాల జీవితాలు మన ఎదురుగా కనిపించే సంఘటనల మీద స్పందనలు కథారూపంలో కనిపించేవి గమ్యం. గమ్యం నేను ఒక జీవన గమనం అనుకుంటాను, ఒక జీవన ప్రయాణం. ఈ సమాజ అసమానత నుంచి బయటపడే క్రమంలో ఒక ఆలోచనల్ని రోది చేసే కథల సమాహారం.
ఈ కథలన్నిటిలో కూడా ఎలా కనిపిస్తుంది అంటే ఎక్కువ భాగం గమ్యంలో అయితే ఒక క్షణం గురించి చెప్పారు నేను చెప్పలేను కానీ గమ్యం మరీ రీసెంట్గా చదివాను కాబట్టి ఇంకా చెప్తాను అది రెండు మూడు సార్లు చదివాను గమ్యాన్ని కాబట్టి అక్కడ నాకు కనిపిస్తుంది ఎక్కువ శాతం ఆ కథల్లో వ్యధలే ఉన్నాయి కానీ ఆ వ్యధ నుంచి నిరాశ కనపడదు నిస్పృహ ధ్వనించదు ఆ వ్యక్తి తన అనుభవంతోనే దాని నుంచి అధిగమించడం ఆ సమస్యని బయటకు రావడం కనిపిస్తుంది మన చుట్టూ చాలామంది అనన్యలు కనిపిస్తారు పెళ్ళవగానే జీవితం పూర్తిగా మారిపోతుంది ఆ మారిపోవడంలో ఒక అడుగు ముందు పడేవాళ్ళు చాలా తక్కువ జీవితం తల్లకిందులవుతున్న వాళ్ళ మహిళల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఆ తల్లకిందులైన జీవితంలోంచి తమ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అనన్యలు చాలా తక్కువగా ఉంటారు అటువంటి అనన్యలు ఆవిడ కథలో కనిపిస్తారు ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో నిన్నటి వరకు నాది అనుకున్న భూమి చేజారిపోయాక ఆ భూమికి దూరం అవుతున్న పుత్రుల్ని మనం ఎంతోమందిని మన చుట్టూ చూస్తున్నాం అటువంటి వాళ్ళ జీవితాలు ఆవిడ కథల్లో కనిపిస్తాయి అంటే ఒక భిన్నమైన కథలు ఇందులో ఉండడం చదువుకునే రోజుల నుంచి చదువు కొనే రోజులకు వచ్చాక ఇది చదవాలి అనే ఒక కళ నుంచి ఒక డాక్టర్ అవ్వాలో ఒక ఇంజనీర్ అవ్వాలో అనే ఒక కళకి ఎంతమంది పేదలు దూరం అవుతున్నారు ఆ దూరం అవుతున్న వాళ్ళు ఆ కళలో సహకారం చేసుకోవాలంటే ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అనే చూపించే కథ ఒకటి కథా శిల్పాలు వీటన్నింటి గురించి నేను మాట్లాడిన కానండి ఒక తొలి ప్రయత్నంలోనే ఒక స్పందించే గుణం ఉంటే కథ వస్తుంది కథలో శిల్పము ఇవన్నీ నేను అనుకుంటాను రాయగా రాయగా పరిణితి కథల్లో వస్తుంది అని అనుకుంటాను కానీ మొత్తం మీద నాకు చూసినప్పుడు ఒక క్షణం కానివ్వండి గమ్యం కానివ్వండి నా మనసుకి చాలా దగ్గరగా అనిపించినవి మనందరూ కూడా అటువంటి భావన కలుగుతుంది అటువంటి రెండు కథా సంకలనాలను మనకు అందించిన వీళ్ళిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే ఇంకొక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఇక్కడ నాకు ఉషగారి కథల్లో చదువుతున్నప్పుడు ఈ 17 కథలు చదివినప్పుడు కలిగే భావనన్నీ పక్కన పెట్టండి ఒక కథ రాసి ఆవిడ ఓ హెన్రీ కథలో ఈ అంశం ఉంది అని స్పష్టం చేశారు ఇటీవల కాలంలో కొన్ని పోకడలను చూస్తున్నాం కథా రచయితలు కానివ్వండి కవులు కానివ్వండి ఇతరుల నుంచి కొన్ని అంశాలను తీసుకుంటారు ఆవిడలో కనిపించిన ఒక నిజాయితీ నాకు అందులో కనిపించింది అంటే కొంతమంది ప్రభావంతో రాసినప్పుడు లేదంటే కొన్ని కథలను మనం తీసి యథాతథంగా చెప్పినప్పుడు వాళ్ళ సౌజన్యంతోనో వాళ్ళ స్ఫూర్తితోనో చెప్పుకోవడం అనేది నిజాయితీగా ఉండాల్సిన అంశం కానీ కొన్ని కథల్లోంచి పేరాలు పేరాలు కాపీలు చేసి పెడుతున్న కథలను చదువుతున్నాను ఈ మధ్య ఎంత అనారోగ్యకరమైన పోకడలు కథా రచనల్లో వస్తున్నాయో కవుల్లో ప్రవేశిస్తున్నాయో కానీ అది చదవగానే నాకు ఆ రచయిత్రి నిజాయితీని స్పష్టంగా ఇక్కడ చెప్పాలని అనిపించింది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన పద్మకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గమ్యం పుస్తకాన్ని కథా రచయిత ఉషారాణి గారిని తన స్పందనని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మిత్రులందరి ప్రోత్సాహంతో ఈరోజు అనుకోకుండా ఒక పుస్తకం నా చే ఆవిష్కరించబడింది ఈ పుస్తకం రాసే వరకు అంటే కథ ఫస్ట్ కథ నేను వెంకట్రావు గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి పబ్లిష్ చేస్తారండి అని ఆయన అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉండేవాళ్ళు స్నేహకి అడిగితే ఆయన బాగుందమ్మా వేయొచ్చు అన్నారు అదే నాకు కథలు రాయడానికి ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంతవరకు కథలు చదవడం నాకు చాలా ఇష్టం అందుకని కథలు మాత్రమే చదువుతాను జనరల్గా నావెల్స్ కథలే చదువుతాను పెద్దగా పోయిటరీ చదవను మేడం గారి ఈ పద్యాలు మాత్రమే నేను చాలా ఇష్టపడతాను అందులో ముఖ్యంగా నానీలు గోపురభూషణ గారి నాని వస్తే తప్పకుండా చదువుతాను అయితే కథల్లో ఫస్ట్ నాకు పిపిలీకం కథ చాలా చిన్నప్పటి నుంచి రాజకరణ్ గారు చదివాను అది చదివిన తర్వాత అంటే ఒక సనాతన భావాలున్న మనుషుల్లో కూడా ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఎలా వ్యక్తీకరించవచ్చు ఎలా వ్యాపింప చేయొచ్చు అన్నది నాకు చాలా మంచి ఇన్స్పిరేషన్ అలాగే రంగనాయకమ్మ గారి నవలలు కానీ జానకి విముక్తి అంధకారం ఈ రకమైన చిన్నప్పటి నుంచి ఆ రకమైన పుస్తకాలు చదవడం వల్ల నాకు ఈ సమాజంలో మంచి ఆలోచనలు పెంపొందాలంటే సాహిత్యం చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం అనుకున్న దాదాపు 40 ఏళ్ల కింద లేని సమానత్వం ఇప్పుడు కూడా లేదు అది చాలా బాధాకరమైన విషయం అది నేను మగ వాళ్ళకే సమానత్వం లేని వాళ్ళ వాస్తవమే కానీ ఉన్న దానిలో కూడా మరీ డిటీరియేట్ అయిపోతూ ఉంది ఈరోజు మనువాద భావజాలం మరీ విపరీతంగా
పెంచి పోషించబడుతున్న ఈ రోజుల్లో కరోనా కన్నా అది భయంకరమైన వైరస్ అని నేను ఫీల్ అవుతున్నాను. అందుకని ఈ వైరస్ ని ఎదుర్కోవడానికి కరోనా వైరస్ ల కాలంలో కూడా ఈ పుస్తకం వచ్చి అది నలుగురిలో చదివించి ఇంట్లో ఉన్న సమయాన్ని ఉపయోగించుకునేటట్టు ఈ రకంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ గమ్యం పుస్తకం పబ్లిష్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అయితే కథలు రాయడానికి నాకు ఫస్ట్ ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చింది మాత్రం వరప్రసాద్ గారే. సాహితీ ప్రస్థానాల్లో వేస్తానంటే నేను అసలు ముందు అనుకోలేదు. ఏం నన్ను రాస్తే కథలు ఒక సాహిత్య వీళ్ళలో మ్యాగజైన్లో వస్తాయా అని చూపిస్తాను, బాగుందండి వేద్దాం అన్నారు. సో ఆ ఇన్స్పిరేషన్తో వచ్చాను. తర్వాత గమ్యం పబ్లిష్ చేస్తున్నాం అన్నప్పుడే సాహితీ శ్రావణ్ తరపున సమంతకమణి కూడా మనం అందరం ఇలా కలిసి చేద్దామన్నారు. నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ ప్రపోజల్. కాబట్టి ఇదందరూ మీరందరూ వచ్చి ఈ సభని ఇంత విజయవంతం చేసి నాకు చక్కటి సలహాలు ఇచ్చినందుకు సూచనలు ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తనకు కథలు అంటే చాలా ఇష్టమని, చదవడం బాగా ఇష్టమని, అదే నన్ను ఈ కథలు రాయించడానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పిన కథా రచయితి ఉషా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లేటు వయసులో అయినా కథలు రాసినందుకు ఆ ఇంటి వాతావరణం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి విచ్చేసిన ఉషా గారి జీవిత భాగస్వామి రఘు గారిని కూడా తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరు అందరూ మాట్లాడిన తర్వాత చూస్తే ఒక మిస్ఫిట్ నేను ఇక్కడ. నాకు కవిత్వాలు కథలు అవి పెద్దగా ఉషా ప్రారంభించిన తర్వాత చూస్తున్నా ఇప్పుడు బాగా కథలు రాయటం. ఇది కథలు బాగా చెప్పేవాళ్ళు బాగా రాస్తారనేది అర్థమైంది. అందుకని ఏదన్నా విషయం మాత్రం చాలా సీరియస్ విషయం ఉంది. కానీ మీరందరూ మాట్లాడిన తర్వాత కథలో ఇంత ఉంటుందా అసలు చాలా ఆసక్తిగా అనిపించింది. నేను ఎప్పుడు చదవలేదు కథలు. తను చాలా ఎక్కువ కథలు చదువుతుంది, నేను కథలు ఎక్కువ చదవను. నవల్స్ కానీ ఎప్పుడు చదవలా. కానీ వింటుంటే మీరందరూ మాట్లాడిన తర్వాత ఒక మనిషి మీద తన మనస్సు మీద ఇంత ప్రభావం కథ కలిగిస్తుంది అంటే దాన్ని ఎట్ట తీసుకెళ్లాలనేది ఇప్పుడు ఆలోచన తప్పనిసరిగా చేయాల్సింది. మేమంతా ఏదో మొరటు కొట్టుల్లో కొట్టుకుపోతూ ఉంటాం కాబట్టి అసలు ఆ సున్నితత్వం పోయింది అనిపిస్తుంది ఇట్లాంటి సభలకు వస్తే. కానీ సున్నితంగా ఉండే మీరేమో మరి మొరటుగా ఉండే జనం దగ్గరికి వాళ్ళని అర్థం చేసుకుని మీరు రాస్తున్నారు. వాడికి అర్థమవుతుందా ఇది అనేది ఎట్లా వాడికి అర్థం అవ్వాలి, వాళ్ళల్లో ఆ సృజనాత్మకత ఎట్లా పెంచాలనేది చాలా సీరియస్ విషయమే. ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య, ముఖ్యంగా వామపక్షాలు ప్రగతిశీలవాదులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలాగా ఉంది ఇది. అందుకని దాన్ని ఏం చేయాలి ఏంటనేది కొంచెం చర్చించేద్దాం. ఈ రెండు ముక్కలు చెప్పిన విన్నందుకు మీ అందరికీ నమస్కారం. ఇక్కడికి రావడం వల్లే కథల పట్ల తనకు కూడా ఆసక్తి కలిగిందని, ఈ కథలు కూడా అందరూ చదవాల్సిన అవసరం ఉందని, ఈ కథలు కూడా చాలా ప్రభావం చూపిస్తాయని తెలియజేసిన ఉషగారి జీవన సహచరులకి ధన్యవాదాలు. వినూత్నంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేకమైన సూచనలు సలహాలు ఇచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ విధంగా మేము కూడా కథల్ని విస్తృతంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, కథా రచనని ఏ విధంగా ప్రోత్సహించాలి, అలాగే భవిష్యత్తులో కథల పోటీలు నిర్వహించడానికి కూడా మేము ఈ సంస్థలన్నింటినీ కూడా కలుపుకొని మున్ముందు భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలు చేపడతామని సలహాలు సూచనలు ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సభకి విచ్చేసి ఈ సభని జయప్రదం చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సమన్విత తరఫున తెలియజేస్తున్నాను. సమన్విత, సాహితీ స్రవంతి, ఐద్వా, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ మరియు కోపూరి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మేము ఈ పుస్తకాలు ఒక్క క్షణం మరియు గమ్యంలను వీడియోల రూపం ద్వారా మీ ముందుకు తీసుకురావటం సాహిత్య లోకంలో మేము చేస్తున్న మరో ప్రయోగంగా భావిస్తున్నాం. సాహిత్య లోకంలోని శూన్యాన్ని పూడుస్తూ ట్రాన్స్జెండర్లపై మేము తీసుకొచ్చిన అస్మిత మా తొలి ప్రయోగం కాగా, ప్రపంచ తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకావిష్కరణ అందాలి అన్న సంకల్పంతో వీడియో పుస్తకావిష్కరణ మేము మరో ప్రయోగంగా మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ ప్రయోగంపై సాహిత్య అభిమానులు, సాహితీ ప్రియులు, మా ఆత్మీయులు మీ యొక్క సూచనలను, సలహాలను, అభిప్రాయాలను వ్యక్తిగతంగా తెలియజేయమని కోరుతూ మీ అందరినీ ఒక్క క్షణం గమ్యం తప్పనిసరిగా చదవండి అని సూచిస్తూ మీ సమంతకమణి.